దాన్ని అనవచ్చు. అతను నేరం చేస్తే క్షమించబడడు, మనకు తెలుసు అది. ఇప్పుడు నేరస్తులు ఏం చేస్తారు, అరే నాకు చట్టాలు తెలియవు, నేను నేరం చేస్తాను, నాకు తెలియదు కాబట్టి నేను చేసిన చెల్లదని అనొచ్చు. కానీ అది ఎలా వీలవుతుంది? అట్లా వీలు కాదు కదా. అది ఒకసారి మనం జైల్లో ఉన్నాం అనుకోండి, అక్కడ ఉన్న జైల్స్ లో ఉన్న నియమ నిబంధనలన్నీ పాటించాలి. ఆ కారాగారంలో ఉన్నప్పుడు ఆ కారాగారంలో ఉన్న నియమ నిబంధనలను పాటించకపోతే ఏమవుతుంది మనకి? సో మనకి శిక్ష, మళ్ళీ శిక్ష ఎక్కువ చేయడం కానీ ఇంకా శిక్షించడం మనం జైలర్ యొక్క కృపకు కటాక్షలు అవుతాం అనమాట మనం. దాన్ని అది అజ్ఞానం, అట్లాంటి అజ్ఞానం అది మంచిది కాదు, సబబు కాదు. మనకి ఒక పిల్లవాడు ఉంటాడు, ఏం చేస్తాడు వాడు, నిప్పును పట్టుకుంటాడు. నిప్పును పట్టుకుంటే అదే నిప్పు కాలు, నిప్పు మనకు తెలుసు కాలుతుందని. అది నేను చిన్న పిల్లవాడిని కదా, నేను పట్టుకుంటే నాకేం కాదు కాలదు అని చెప్పేసి అనుకుంటే అది ఏమవుతుంది? అజ్ఞానం అవుతుంది. నిప్పుకు తెలియదు అది చిన్న పెద్ద అని తేడా లేదు. అదే మనం ఇట్లాంటి సాకులు ఏది కూడా చెప్పలేము అనమాట. అయితే ఈ చట్టానికి అందరూ బద్ధులే. ఈ భౌతిక జగత్తులో కూడా ఏమవుతుందంటే లాస్ ఆఫ్ నేచర్ అంటారు అనమాట. ఈ ప్రకృతి నియమాలు ఖచ్చితంగా మనం పాటించాలి. సో ఇన్ని ఇబ్బందులు, ఇంత కఠినమైన పరిస్థితులు, చట్టాలు అన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి యాక్చువల్కి తెలిసినా తెలియకపోయినా కానీ వాటి పని అవి చేసుకుంటూ వెళ్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనం అజ్ఞానంతో ఏదైనా తప్పు చేస్తే ఖచ్చితంగా బాధపడక తప్పదన్నమాట. ఇది చట్టం. చట్టం అనేది రాష్ట్ర చట్టమైన లేదా ప్రకృతి ధరమైన దాన్ని ఉల్లంఘిస్తే మనం నష్టపోయే ప్రమాదం ఉంది. సో ఈ ఆధ్యాత్మిక జగత్తులో ఏమవుతుందంటే సాక్షాత్తు కృష్ణ పరమాత్ములు I told him that. He said okay. సో మనకి ఈ యొక్క ఆధ్యాత్మిక గురువు ద్వారానే ముక్తి అనేది లభిస్తుంది. అది ఎలా అంటే కృష్ణుని చేరుకోవడం ద్వారా. ఈ భౌతిక జగత్తులో ఆధ్యాత్మిక గురువు దొరకటం కూడా మన అదృష్టం అంత ఈజీ కాదనమాట, అంత సులభం కాదు కూడా. అయితే ఇప్పుడు శుద్ధ భక్తుని యొక్క లీలలు ఎలా ఉంటాయంటే అంత ఈజీ కాదు అర్థం చేసుకోవటం. మనం ఏం చేయాలి, వారికి దాసులు అవ్వాలి. దాసులు అయినప్పుడే వారు చేసేటువంటి లీలలు కానీ వారు చేసే ఈ యొక్క కార్యాలన్నీ కూడా మనకు అర్థమవుతాయి. ఈ కార్యాలు అంటే ఒక భగవంతుని యొక్క లీలల గురించి భగవత్ ప్రచారం చేస్తూ ఇవన్నీ ఏ విధంగా తెలుస్తుంది మనకి? ఓకే, ఈ యొక్క ఫలానా గురువు ఈయన నాకు కరెక్టు, ఈయన నాకు కరెక్టు కాదని చెప్పేసి. అంటే మనకి యాక్చువల్గా ఒక గురువుని ఆశ్రయం తీసుకోవటమే అది గొప్ప అదృష్టం. మనం ఆధ్యాత్మిక గురువు యొక్క ఆశ్రయం తీసుకోవటం, తీసుకునేటప్పుడు కూడా ఆలోచన రావటం గొప్ప. ఆలోచన వచ్చిన తర్వాతకి మళ్ళీ గురువు యొక్క ఆశ్రయం తీసుకోవటం అది ఇంకా చాలా గొప్పదనమాట. అంటే మనం గత జన్మలో ఖచ్చితంగా భక్తులము, ఏదో ఒక భక్తుల యొక్క సాంగత్యం తీసుకోవటం కానీ ఒక వైష్ణవుని కృపకు మనం పాత్రులమయ్యాము. సో దానిని ఆధ్యాత్మిక గురువు రూపంలో ఏం చేస్తారు, కృష్ణ పరమాత్ములు సాక్షాత్ వాళ్ళే వచ్చేసి మనం పడే ఇబ్బందులు చూడలేక మనకి గురువు ద్వారా, గురువు మాధ్యమంగా చేసుకొని మనకి హెల్ప్ చేయటం, సహాయం చేయటం జరుగుతుంది. మనం అనుకోవచ్చు అదే కదా, ఇప్పుడు ఒక బోట్ ఉన్నది, ఆ బోటుని నదిలో కానీ సముద్రంలో కానీ వేసినప్పుడు ఏమవుతుంది, అది దానికంటూ స్వతహాగా దానిని దాన్ని నిర్దేశించుకొని ఆ అలలకు అనుకూలంగా ప్రయాణించే శక్తి కలగాలి. ఆ శక్తి లేని పక్షంలో ఏమవుతుంది, మనం ఒక రూటుకు వెళ్లాల్సి ఉంటే ఆ రూటు కాకుండా వేరే రూటుకు వెళ్తాము. ఇప్పుడు గమ్యం అనేది మనకి మారిపోతుంది. గమ్యం మారిపోయినప్పుడు ఏమవుతుంది, మనం చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను.
ఇండియా నుంచి, భారతదేశం నుంచి బయలుదేరాము. వీసా మనకి అమెరికాకు వీసా ఉంది. సో మనం ఏం చేస్తాము, అమెరికాకు వీసా ఉంటే మనం అమెరికాకు పోకుండా దాన్ని పట్టుకొని ఆస్ట్రేలియా వెళ్ళాము. ఆస్ట్రేలియా వెళ్తే అక్కడ వాళ్ళు అరెస్ట్ చేస్తారు, కోస్ట్ గార్డ్లు అరెస్ట్ చేసేసి మనల్ని జైల్లో పెట్టేస్తారు. సో మనల్ని ఇబ్బంది పెట్టేస్తారు, ఎందుకంటే మనకి ప్రవేశ పత్రం లేదు, ప్రవేశ పత్రం లేదు, మనం ఎవరో వాళ్ళకి తెలియదు ఐడెంటిటీ. ఆధ్యాత్మిక ఒక గురువు లేకపోతే, అదే మనకి ఒక దిశా నిర్దేశం లేకపోతే మన పరిస్థితి అలానే ఉంటుంది. ఇక ఆధ్యాత్మిక గురువు ద్వారా మనం కృష్ణుని చేరుకుంటాము. ఇటువంటి భవసాగరంలో, ఈ దుఃఖ సాగరంలో ఉన్నా కానీ ఈ యొక్క ఆధ్యాత్మిక గురువు యొక్క ఆశీస్సులతో వీటన్నిటిని మనం జయించి ఖచ్చితంగా భగవద్ధామం చేరుకుంటాం. అయితే ఈరోజు మనం గురు మహారాజ్ గురించి మాట్లాడతాం. మీ అందరికి తెలుసు, చాలామంది ఇందులో ఒక 15 20 సంవత్సరాలు చూస్తూ ఉంటారు గురు మహారాజ్ని. ఎందుకు జయప్రదాక స్వామి గురు మహారాజు ఇంతమంది శిష్యులు ఉన్నారు ఆయనకి, ఎందుకని, ఎందుకు ఎవరన్నా చెప్పగలుగుతారు ఎందుకు ఉన్నారు అంతమంది శిష్యులు గురు మహారాజ్కి? చెప్పండి హరిగురు ప్రసాద్, మీరు ప్రభు. వారికి ప్రభుపాదులు వారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, 50,000 మంది శిష్యుల్ని మీరు ఈ యొక్క ఉద్యమానికి అని చెప్పారు. అందుకని వారు దాన్ని స్వీకరించారు. వారు 70, ఇందాక న్యూస్ లెటర్ అదే చెప్తుంది ఏంటంటే, గత 28 సంవత్సరాల దీక్ష గురువు ఇవ్వడం, దీక్ష ఇవ్వడం స్టార్ట్ చేసి ఇప్పటికీ 50,000 మంది శిష్యులు అనుకుంటే అంతకుమించి ఎక్కువగానే వారు ఇచ్చారని చెప్పేసి గురు మహారాజ్ తన యొక్క న్యూస్ లెటర్ పంపించారు. అలాగే ఇంకా ప్రభుపాదులు వారు 30 యాజ్ఞలు ఇచ్చారని కూడా చెప్పారు. ఖచ్చితంగా మీరు చెప్పింది కరెక్ట్. అయితే గురు మహారాజ్కి ఏం చెప్తారంటే, ప్రభుపాదులు వారు మీరు 50,000 మంది శిష్యుల్ని తయారు చేయాలి, అదేవిధంగా వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి. శిష్యుల్ని తయారు చేసిన తర్వాతకి మాయాపూర్ని ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చెందించాలని చెప్పేసి చెప్తారనమాట. మరి ఒక ప్రదేశంలో నార్మల్గా మనకి విలేజ్ ఉంటుంది, ఒక 2,000 3,000 జనాభా కూడా లేదు. ఖచ్చితంగా ఒక 500 మంది ఉన్న జనాభాని 50,000 మంది చేయాలంటే అది మానవ మాత్రులకు అయ్యేది సాధ్యం కాదనమాట. అక్కడ ఏమీ లేకపోతే ఉన్నా కానీ ఇక్కడ ఇప్పుడు గత 50 సంవత్సరాల నుంచి కష్టపడితేనే మన ఇస్కాన్ క్యాంపస్లో 7,000 మంది ఉన్నారు. అంటే ఇస్కాన్ కింద, ఈ ఇస్కాన్ మాయాపూర్ కింద ఇంకెన్ని సంవత్సరాలు కష్టపడాలి? ఇంక 50,000 మంది అవ్వాలంటే ఇక్కడ. సో వారు ఎంత శ్రమ చేసి ఉండాలి, దానికి ఎంత కఠోర నిష్ట కలిగి ఉండాలి, మనకి కృష్ణుని మీద ఎంతటి అపారమైన ప్రేమ అనురాగం కలిగి ఉండాలి మనకి. అవి లేని పక్షంలో ఏమవుతుందంటే మనకి సో సక్సెస్ అవ్వలేము. అయితే మనకి ఇక్కడ ఏంటంటే, ప్రభుపాదుల వారు కూడా అంత ఈజీగా అందరికి ఇవ్వలేదు. వాళ్ళకి చాలా మంది 10,000 మంది శిష్యులు ఉన్నారు, కానీ అందరికి ఇవ్వలేదు. ఇటువంటి ఒక నిర్దేశాలు అనేవి అందరికి ఇవ్వలేదు అనమాట ప్రభుపాదుల వారు. ప్రభుపాదుల వారు గురు మహారాజ్కి చాలా నిర్దేశాలు ఇచ్చారు. ఏమంటారు, ఇక్కడ ఈ టెంపుల్ ఆఫ్ వేదిక ప్లానిటోరియం ఈ పెద్దది ఉన్నది, అద్భుత మందిరం, దాన్ని నిర్మించాలని చెప్పేసి. మరియు భక్తి వేదాంత స్వామి చారిటీ ట్రస్ట్ అని ఉంటుందన్నమాట. అది ఏంటంటే, దాని కింద నవదీప్ మండలం, గౌరమండల భూమి, ఈ రెండు డెవలప్ చేయాలి అని చెప్పేసి. గౌరమండల భూమి అంటే ఇక్కడ చైతన్య మహాప్రభుతో పాటు వారు అసోసియేట్స్ ఉంటారు కదా, వారందరూ ఎక్కడైతే జన్మస్థలం ఉందో ఆ జన్మస్థలాన్ని అన్నిటినీ శ్రీపాట్స్ అంటారనమాట. ఆ శ్రీపాట్స్ని డెవలప్ చేయటం కోసం భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు భక్తి వేదాంత స్వామి చారిటీ ట్రస్ట్ అని చెప్పేసి 1977లో నవంబర్లో దీన్ని స్థాపించడం జరిగింది. దానికి గురు మహారాజ్ని జీవితకాలపు అధ్యక్షులుగా నియమించారనమాట. సో దాని కింద శ్రీపాట్స్ ఉంటాయి, ఆ శ్రీపాట్స్ని అన్నింటినీ డెవలప్ చేసేసి
వాటిని ఒక ప్రా ఎందుకంటే ఆచారులు వారిని మనం వారిని ఖచ్చితంగా వర్షిప్ చేయాలన్నమాట. వారి యొక్క లీలలు అవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. అది తెలుసుకున్నప్పుడే మనకి వారి యొక్క కృపకు మనం పాత్రులు అవుతాం. శీల ప్రపాదులు వారికి తెలుసు, ఎవరైతే దీన్ని సక్సెస్ చేయగలరో, విజయవంతంగా పూర్తి చేయగలరో అని చెప్పేసి ఆ గురు మహారాజు మీద అపారమైన నమ్మకంతో గురు మహారాజుకి ఇచ్చారనమాట. అదొకటి. ఇంకోటి, ఎక్కడైనా కానీ టెంపుల్కి 11 12 అంటే 10 మైల్స్ రేడియస్లో, ఈ 10 కిలోమీటర్లు ఎటు చూసుకున్నా కానీ, ఈ యొక్క 10 కిలోమీటర్ల మైల్స్ కాకుండా ఇక్కడ అంటే మనం ఈ 10 మైళ్ళు 10 కిలోమీటర్లు రెండు డిఫరెంట్ వేరు వేరు. ఈ చుట్టు ప్రాంతాల్లో ఎక్కడ ఎవరు కూడా మందిరానికి చుట్టు ప్రాంతాల్లో ఎవరు కూడా ఆకలితో అలమటించకూడదు. దానికి ఏం చేశారు, అన్నామృత కార్యక్రమం, ఫుడ్ ఫర్ లైఫ్ అని చెప్పేసి. మళ్ళీ దాంతోపాటు సరస్వతి గౌడీయ వైష్ణవ ఫ్యామిలీ అందరినీ కూడా ఒక యూనిటీగా ఒక సంస్థగా తీసుకొచ్చేసి అందరం కలిసి ఈ యొక్క భగవత్ నామ ప్రచారణ కోసం అందరం కలిసి చేస్తే ఈ యొక్క కలి యొక్క ప్రభావం నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు అని చెప్పేసి ప్రభువాదులు వారు గురు మహారాజుకి దిశానిర్దేశం చేశారు. సో అందులో భాగంగానే గురు మహారాజు దానిని ఒక లైఫ్ అండ్ సోల్గా, అదే జీవన ప్రథమ లక్ష్యంగా తీసుకొని ప్రభువాదులు వారి యొక్క ఆశీస్సులతో 1970 నుంచి ఈ రోజు వరకు కష్టపడుతూనే ఉన్నారు మాయాపూర్లో. ఈ రోజు కూడా ఇప్పుడు చూడండి, ఇప్పుడు డయాలసిస్ నడుస్తుంది కిడ్నీకి. నిన్న పొద్దున భాగవతం క్లాస్, మళ్ళీ భాగవతం క్లాస్ అయిపోయిన తర్వాతకి ఈ పైకి వచ్చేసి మనకి ఈ ఏషియా కంట్రీస్, మలేషియా, సింగపూర్, థాయిలాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిజీ, ఇంకా ఈ జపాను, ఈ దేశాలందరి భక్తులకి దర్శనం ఇచ్చారు. అది అయిపోగానే మళ్ళీ నామట్టాకి వెళ్ళారు. నామట్టాకి వెళ్ళేసి అక్కడ ఇనీషియేషన్స్ ఇచ్చారు. ఒక 800 మంది 900 మంది ఉంటే అది ఇనీషియేషన్స్ ఇచ్చారు. అది అయిపోయిన తర్వాతకి మళ్ళీ సాయంత్రం పూట నామట్టాకి వెళ్ళి వేరే ఒక డివోటి ఒక 900 మంది భక్తులను పట్టుకుని వచ్చారు కోల్కతా నుంచి, ఒక బ్రహ్మచారి. ఏం చేస్తారంటే ఇక్కడ ఈ ఎంత ప్రచారం బాగా, అసలుకి ఈ ఇక్కడ జరిగినంత ప్రచారం ఎక్కడ జరగదన్నమాట. నేను ఖచ్చితంగా చెప్తాను, చెయ్యి గుండెమే చేసుకొని చెప్పగలను. అది గురు మహారాజు వారి యొక్క కృప, వారి యొక్క పట్టుదల వల్ల ఇది అవుతుంది, సాధ్యమవుతుంది. ఎందుకు చెప్తున్నాను ఇవి, మనకి మనం కూడా ఖచ్చితంగా మనం గురువుకి ఇనిషియేషన్ తీసుకునేటప్పుడు, ప్రథమసారి దీక్ష తీసుకునేటప్పుడు, రెండో దీక్ష తీసుకునేటప్పుడు కూడా చెప్తాం అన్నమాట. నేను ఖచ్చితంగా మీకు ఈ యొక్క ప్రభుపాదుల వారి ఈ ఆజ్ఞను అనుసారంగా మీకు నేను సహాయపడతాను. ఈ యొక్క ప్రచారాన్ని ఇంకా ఉధృతంగా కొనసాగించడానికి సహాయపడతానని చెప్పేసి మనం ఒక ప్రతిజ్ఞ చేస్తాము. ప్రతిజ్ఞ చేసిన తర్వాతకి మనం అనుకుంటాం, చిన్న చిన్న ఏదన్నా మనకి అవాంతరాలు వస్తూనే ఉంటాయి. అవాంతరాలు, ఇప్పుడు గురుమాస్ సిచ్యువేషన్ చూడండి, ఎన్ని అవాంతరాలు వచ్చాయి హెల్త్ వైజ్గా, అయినా కూడా ఆ ఛాలెంజెస్ ఉంటాయి. భౌతిక జగత్ అంటేనే అట్లనే అనమాట, అన్ని ఛాలెంజెస్ ఉంటాయి. ఈ ఛాలెంజెస్ అన్నిటిని కూడా ఫేస్ చేస్తూ ఫైట్ చేస్తూ మన ఈ యొక్క హరే కృష్ణ భావనామృతాన్ని అందరి దగ్గర తీసుకువెళ్ళాలి. వాళ్ళు ఒకసారి ఒక డివోటి వచ్చి అడిగారనమాట. ఏమని అడిగారంటే, గురు మహారాజ్ మీరు ఇంత కఠినంగా ఉన్నాయి, చాలా ఛాలెంజెస్ ఉన్నాయి, మీకు ఎందుకు అంటే ఎప్పుడు అనిపించలేదా మీరు మీ యొక్క ఈ హరే కృష్ణ మూమెంట్ని వదిలిపెట్టేసి బయటకు వెళ్ళిపోవాలని చెప్పేసి అడుగుతారు. గురు మహారాజ్ చెప్పారు, ఎక్కడ లేవు సమస్యలు, సమస్యలు అన్ని చోట్ల ఉన్నాయి, మనలో కూడా ఉన్నాయి సమస్యలు, అంతర్లీనంగా మనలో కూడా సమస్యలు ఉన్నాయి. కాకపోతే మనకి తెలియాలి ఏ సమస్య అయినా కానీ దానిని ఏ విధంగా బయటపడేసి, ఆ సమస్య నుంచి బయటపడి
మనకి కృష్ణునికి అనుకూలంగా మార్చుకోవాలని చెప్పేసి తెలియాలి. అది తెలియని పక్షంలో మనం ఆ సమస్యకి లొంగిపోతే మనం లూజర్లు, అంటే ఆ విజయం అనేది మనకి దరిచేరదు. మధ్యలోనే మన ఆధ్యాత్మిక ఈ ప్రయాణాన్ని మధ్యలో ముగిస్తే మన కోసం మళ్ళీ గురువు వచ్చేసి ఇబ్బంది పడాలన్నమాట. సో ఈ విధంగా గురు మహారాజ్ చెప్పేసి చెప్తారన్నమాట. ఛాలెంజెస్ అన్ని చోట్ల ఉన్నాయి, బట్ ఇప్పుడు బయట ప్రపంచంలో ఉన్న మూర్ఖులతో యుద్ధం చేసేదానికన్నా మనలో ఉండి అందరూ నాలుగు నియమాలు పాటిస్తూ ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ మనలో మనం ఎన్ని అంతర్మథనాలు ఉన్నా, ఎన్ని గొడవలు ఉన్నా కానీ సద్దు మనిగి వాటితో మనం అందరం కూడా ఒక ప్రచారానికి వచ్చినప్పుడు అందరం ఒక తాటిపై ఉండి మమేకమై ఒక పట్టుదలతో కృషితో ఈ యొక్క ఈ కృష్ణ భావనాన్ని ఇంకో 10 మందికి చేరగల్చే విధంగా ఉండాలి. అది లేని పక్షంలో మనం ఏమవుతామంటే ఖచ్చితంగా ఎక్కడో మన తప్పు ఉంది. మన తప్పు ఉంది ఎక్కడో. ఎందుకు ఉంది? తప్పు పక్కా ఉంది. మన తప్పు లేకపోతే ఇప్పుడు తప్పులు అందరూ చేస్తారు, కానీ మనం వైష్ణవులు, మనం క్షమించే గుణం ఉండాలి మనకి. గురుమరాజులు అదే చెప్తారు. ఆ విధంగా చేసుకుంటే వాళ్ళకి వాళ్ళకి ఎంతో మంది శత్రువులు ఉండేవాళ్ళు. కొంతమంది చాలా మంది వచ్చేసి ఇంతకుముందు ఈ స్పెయిన్లో విమానాశ్రయంలో అటాక్ చేస్తారు కత్తితో, ఈ మొత్తం కోసేస్తారనమాట. ఈ కంఠం జస్ట్ ఈ మెయిన్ నరం ఉంటుంది కదా, ఆ నరం ఆల్రెడీ 50-60% కట్ అయిపోయి ఉంటుంది అనమాట. ఆ కొద్దిగా చిన్న చిన్నగా ఉంటుంది అట నరం అది. ఆ నరం ఇంకొద్దిగా ఇంకొక 10-15% అయిపోతే ఇంకా అయిపోయేవాళ్ళు. బట్ ఆ కట్ అయిపోయినా కానీ ఈ సన్యాసికి టాప్ పీస్ ఉంటుంది కదా, నార్మల్గా మనం మెల్ల వేసుకుంటాం కదా చెద్దరు, అది కట్టుకొని నెత్తురు ఇట్లా కారుతూ ఉన్నా కానీ ఇట్లా పట్టుకొని కూర్చొని ఉండి, ఇప్పుడు ఆయనకి అవసరం లేదు యాక్చువల్గా. ఈయన ఇండియాలో ఉండి ఇక్కడ ప్రచారం చేయొచ్చు. ఎందుకంటే గురువుకి, ఇప్పుడు సన్యాసి ఒక ప్రదేశంలో ఉండకూడదు. అందున గురువు అంటే ఎవరైతే ఒక నార్మల్గా మనందరం ఇంతకుముందు ఈ ఇతి బాధలతో బాధపడుతూ ఉంటాం, మన కృష్ణుడి గురించి తెలియదు, ఎన్ని పాపాలు చేస్తూ ఉంటాం, జంతువులను చంపటం, ఈ వీటన్నిటి మన యొక్క జీవిత అవసరాల కోసం. సో గురు మహారాజ్ అదే చెప్తారనమాట. సో నా శిష్యులందరూ కూడా నేను ఏం కోరుకుంటున్నానంటే వారందరూ కూడా ఒకటే మాట ఒకటే బాటలాగా ఉండి ఒక తాటిపై ఉండి అందరి యొక్క కృష్ణ భావనామృతాన్ని పెంపొందించే విధంగా కలిసి కట్టుగా ఉండి, సో అందరితో మమేకమై సాగించినప్పుడు, భక్తి చేసినప్పుడు వారికి విజయం వరిస్తుంది. లేదు అన్ని చోట్ల ఉన్నాయి, మా యాపుల్లో కూడా ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. మనకి లాక్డౌన్లో ఒకసారి వేరే బయట గొడవ, టెంపుల్ మేనేజ్మెంట్కి సంబంధం లేదు, అంటే టెంపుల్లో సర్వీస్ చేసేదనమాట, వేరే ఏదో వాళ్ళకి ఆస్తి గొడవలు ఉండే చెప్పేసి ఒక డివోటి వెళ్ళేసి, డివోటి ఏం చేశారు, వేరే ఒక కిరాయి వాళ్ళని పెట్టేసి ఆయన్ని చంపించడం జరిగింది. కానీ అప్పుడు ఏం జరుగుతుంది, ఇస్కాన్కే నేమ్ వస్తుంది కదా, బ్యాడ్ నేము, ఇస్కాన్కే బ్యాడ్ నేమ్ వస్తుంది కదా. కానీ అట్లని మనం, అరే ఇస్కాన్కి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది, వీని శిక్షించాలి, శిక్షించే ఇప్పుడు మనం, మనకు ఒక చట్టం ఉంది, ఆ చట్టం అనేది ఏం చేస్తుంది, సమయం వచ్చినప్పుడు భగవంతుడి సమయస్ఫూర్తి ఎలా ఉంటుందంటే ఎవరైనా కానీ తప్పు చేస్తే సమయం వచ్చినప్పుడు దానికి తగ్గ శిక్ష అనుభవిస్తారు ఖచ్చితంగా ఎవరైనా కానీ. సో మిగతా వాళ్ళందరూ కఠిన నిర్ణయాలు తీసుకున్నారు, కానీ గురు మహారాజ్ ఏమంటారు, ఇప్పుడు అది గవర్నమెంట్ ప్రభుత్వం చూసుకోవాల్సినది, వాళ్ళు చూస్తారు. సో ఒకవేళ అట్లని మనం ఒక ఒక వ్యక్తి 15-20 సంవత్సరాల నుంచి ఇక్కడ సేవ చేస్తూ ఉంటే ఏదో అజ్ఞానంతో చేసిన ఒక పనికి మనం సేవ నుంచి తీసేయలేము. అంటే ఒకవేళ సేవ ఇవ్వలేదు కానీ భక్తునిగా మనం ఆయన మందిరానికి రాకుండా అరికట్టలేము అనమాట మనం. అది కృష్ణుడికి గురువుకి సంబంధించిన నిర్ణయం. అది మనం మనకున్న కొద్దిపాటి యొక్క కార్యనిర్వహణ అధికారాలతో
మనం దాన్ని ఒక వ్యక్తి, ఓకే నువ్వు పలానా వ్యక్తి ఇది చేశావు తప్పు అని చెప్పే అర్హత ఉంది, కానీ నువ్వు మందిరానికి రావద్దు అని వాళ్ళని కంట్రోల్ చేసే ఒక అధికారం మనకు లేదు. అది ఫైనల్గా గురువును కృష్ణుడు చూసుకుంటారు. గురుమాజ్ అదే చెప్పారనమాట, మళ్ళీ ఇప్పుడు ఒక వ్యక్తి పోయి ఏమైందో ఏందో, మళ్ళీ ఒక 4 సంవత్సరాల తర్వాతకి మళ్ళీ వస్తూ ఉన్నారు. నేను చూశాను నిన్ననే, 2 రోజుల క్రితం మందిరంలో. సో గురు మహారాజ్ ఎంతటి దయాహృదయాలు హృదయం కలిగి ఉందంటే, ఎప్పుడు కూడా శిష్యుల గురించి ఆలోచిస్తారు. ఏ విధంగా నా శిష్యులకి నేను సహాయం చేయగలను, వారందరూ కూడా మనకు తెలుసు మీరు అందరూ భక్తి వైభవం చేస్తున్నారు. భక్తిలో మనకి 8 స్టేజెస్ ఉంటాయి కదా, ఈ స్టేజెస్ నుంచి మనకి అల్టిమేట్ ఏంటిది, భావ ప్రేమ ఈ స్థాయికి తీసుకురావాలి అని చెప్పేసి, అది ఆయన అనుకుంటేనే కాదు మన కృషి కూడా ఉండాలి, మనకు కూడా ఆ ఉత్సుకత చేయాలి అనే ఒక ఆలోచన ఉండాలి. మనకి చేయాలని ఆలోచన ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాము. లేదనుకో మనం మళ్ళీ తెలుసు కదా భౌతిక జగత్తు, ఈరోజే ఇంత కష్టాల్లో ఉన్నాం మనం, ఇంకా 10 సంవత్సరాలు ఇంకా రోజు రోజు పెరుగుతున్న కొద్ది ఇంకెన్ని ఈ అవాంతరాలు మనం చూడాల్సి వస్తుందో. సరే భక్తులకి కొద్ది గొప్ప బాధలు జరుగుతాయి అంటే, మిగతా ఈ యొక్క భౌతిక జగత్తులో ఉండటం మనం ఉన్నాం కాబట్టి వాటిని మనం ఖచ్చితంగా పాటించాలి. సో కానీ మన మీద అంత ప్రభావం చూపించలేవన్నమాట. కృష్ణుని ఎవరైతే శరణు వేడుకుంటారో వారికి కష్టాలు, కష్టాలు అంటే మనం ఏం చూస్తాం, కష్టాలు అంటే తిండి బట్ట ఇల్లు ఉండే ప్రదేశము ఇవి పర్ఫెక్ట్గా ఉండి అన్ని విలాసంగా ఉంటే కష్టాలు. కానీ నిజమైన కష్టాలు ఏంటంటే ఈ భౌతిక జగత్ అనమాట. ఈ భౌతిక జగత్తు నుంచి మనల్ని ఈ యొక్క భవబంధ దుఃఖ సాగరాల నుంచి విముక్తి చేసేది ఒక ఆధ్యాత్మిక గురువే. ఆ ఆధ్యాత్మిక గురువు మన గురు మహారాజు. ఎంత కృపా, ఇప్పుడు ఒక 70,000 మంది చిల్లర ఉన్నారు శిష్యులు, ఉండొచ్చు అండి 80,000 మంది ఉండొచ్చు ఖచ్చితంగా, ఇంకా 26,000 మంది గురు ఆశ్రమం తీసుకొని దీక్ష కోసం సిద్ధంగా ఉన్నారన్నమాట. దీక్ష కోసం మళ్ళీ గురు మహారాజ్ ఆల్రెడీ చెప్పారు ఇది నేను ఇనిషియేషన్స్ అంటే షెల్టర్ ఆఫ్ చేస్తాను అని. అయితే ఈ యొక్క 4-5 రోజుల్లో నాకు తెలిసి ఇంకొక 1,000-2,000 మంది, తక్కువలో తక్కువ ఒక 2,000 మంది మళ్ళీ గురు ఆశ్రయం తీసుకున్నారు. ఈ కోల్కతా నుంచి నిన్న 900 మంది వచ్చారు. 900 మంది ఒకేసారి తీసుకున్నారు గురు ఆశ్రయం. ఇంకా మళ్ళీ ఒక సంవత్సరంలో వాళ్ళందరూ ఇనిషియేషన్స్కి రెడీ అయిపోతారు. సో ఇన్ని బాధలు ఉన్నా కానీ ఆరోగ్యరీత్యా, సో ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచించారనమాట. సో నేను గురువుగా నా బాధ్యత ఏంటి, నా దగ్గరకు ఎవరైతే ఆశ్రయం కోసం వచ్చారో వాళ్ళకి ఆశ్రయం కల్పించాలి నేను. అది ఇప్పుడు లేదు, నా ఆరోగ్యం బాగలేదు, నాకు నచ్చింది నాకు చాలు అని అనుకునేటువంటి వ్యక్తి కాదనమాట గురు మహారాజు. సో ఇటువంటి ఒక గురువు మనకి దొరికినప్పుడు మనం ఇంకా చాలా 2 చేతులతో దాన్ని పుణికిపుచ్చుకోవాలి, అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. కానీ ఏ విధంగా సద్వినియోగపరచుకోవాలి, వారు చెప్పే క్లాసులు అటెండ్ అవ్వటం. మనకి ఇప్పుడు వాళ్ళు ఈ భౌతికంగా ఈ యొక్క జగత్తులో మన కళ్ళ ముందు ఉన్నారు ప్రత్యక్షంగా. సో వారు క్లాస్ ఇస్తూ ఉన్నప్పుడు మనం వినాలి ఖచ్చితంగా. మనకు అర్థం కాకపోయినా కానీ ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ ట్రాన్స్క్రిప్షన్స్ ఉన్నాయి. ఆ ఇంగ్లీష్ ఇప్పుడు అన్ని యాప్స్ వచ్చినాయి మొబైల్లో, చాట్ జీపీటీ అని, గూగుల్ ట్రాన్స్లేషన్ అని, వీటన్నిటిలోకి పంపించేస్తే తెలుగులో మొత్తం ట్రాన్స్లేట్ అయిపోతుంది అనమాట మనకి. మనం ఇంగ్లీష్ రాలేదని భయపడాల్సిన అవసరం కూడా లేదు. అయితే గురు మహారాజ్ ఏం చెప్తారంటే, ఒకసారి ఏం జరిగిందంటే, నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను చాలాసార్లు. సో ఒక మాతాజీ నిన్న పుణె నుంచి వచ్చారనమాట. ఒక 4-5 సంవత్సరాల నుంచి మాతాజీకి గురు మహారాజ్ తెలుసు. గురు మహారాజ్ని ఎప్పుడూ చూడలేదు, ఇనిషియేషన్ తీసుకున్నారు, ఇనిషియేషన్ అప్పుడు కూడా గురు మహారాజ్ని చూడలేదు. చూడండి విధి
ఎంత విచిత్రంగా ఉంటుందో ఒకసారి. మొన్న ఏప్రిల్లో గురుమరాజ్ ఇనిషియేషన్స్ ఇస్తూ ఉన్నారు వృందావన సఫారీ ప్రోగ్రాం అప్పుడు. ఆ టైంలో గురుమరాజు బృందావన్ వెళ్ళారు, హెల్త్ బాగలేక ఈరోజు సాయంత్రం 7 గంటలకు వెళ్తే రేపు మధ్యాహ్నం 3 గంటలకల్లా మళ్ళీ ఢిల్లీ వచ్చేసారు అనమాట. పట్టుమని 24 గంటలు కూడా బృందావనలో లేరు. అయితే చాలా క్రిటికల్గా ఉండే ఆ సిచ్యువేషన్లో. ఎంత కఠిన స్థితి అంటే ఆ టైంలో రోజులు మేము అనుకునేది, అరే ఈరోజు కొద్దిగా ఇంప్రూవ్ అవ్వాలి అని. ఫస్ట్ 3 4 రోజులు చాలా క్రిటికల్గా ఉండే. రోజు రాత్రిపూట అయితే భయం వేసేది, ఏం జరుగుతుంది, ఏ ఉపద్రవం వస్తుందో. రాత్రిపూట ఏదో ఒకటి డేంజర్ వచ్చేది, మళ్ళీ దానికి తగ్గట్టు డాక్టర్స్ ఎక్కువ మంది ఉండరు అనమాట. నిష్ణాతులైన డాక్టర్స్ తక్కువ మంది ఉంటారు అనమాట. ఈ వైద్యులందరూ కూడా రాత్రిపూట తక్కువ మంది ఉంటారు. సో భయం వేసేది. ఆ టైంలో ఇనిషియేషన్స్ వచ్చినాయి. గురుమరాజు మాయాపూర్లో అంటే హాస్పిటల్లో ఉన్న ఢిల్లీలో బృందావన్ వెళ్ళలేదు. సో ఆ మాతాజీ వాళ్ళు అక్కడ గురుమహారాజు భక్తి పురుషోత్తం మహారాజుకు చెప్పారు, నా తరపున మీరు ఇనిషియేషన్ ఇవ్వండి అంటే జస్ట్ ఒక 1 మినిట్ ఏమో, 1 మినిట్ కూడా అంతకన్నా తక్కువ, జస్ట్ వీడియో కాల్ చేసి అందరికీ చెప్పారనమాట గురుమహారాజు. నేను ఆయనకి నా శిష్యుడు, సో గురువు సమానులు, నేను వాళ్ళకి చెప్తున్నాను నా తరపున మీ అందరికీ ఈ యొక్క మాలలు జపమాలలు ఇవ్వాలి, నేను ఆ అధికారం ఇస్తున్నాను వాళ్ళకి అని చెప్పేసి, నా తరపున మీరందరూ కూడా నా శిష్యులు అని చెప్పేసి. ఆ సమయంలో మాతాజీ ఇనిషియేషన్ తీసుకున్నాను, గురుమహారాజ్ దర్శనం అవ్వలేదు. విధి యాదృచ్ఛికంగా చూడండి, ఆ మాతాజీ లాక్డౌన్లో జస్ట్ ఫేస్బుక్లోనూ యూట్యూబ్లోనూ ఎక్కడో చిన్న వీడియో చూశారు గురుమహారాజ్ది, ఒక 30 40 సెకండ్స్ వీడియో చూసి, ఆ వీడియో చూసి అరే ఈ స్వామీజీ ఎవరు చాలా అసలుకి చూడటానికి చాలా ఓల్డ్గా ఉన్నారు, అయినా కానీ ఇంత పవర్ఫుల్గా ఉంది స్పీచ్, ఒక్క ఎంత 30 సెకండ్స్ గౌరంగ మహాప్రభు గురించి ఏదో చెప్పారనమాట. అది చూసి వాళ్ళు ఇంకా జయపతాక స్వామిని కొట్టేసి గూగుల్లో యూట్యూబ్లో కొట్టేసి రోజు వీడియోసు క్లాసెస్ అటెండ్ అవటం అలా చేసి ఈరోజు ఆమె స్వతహాగా కష్టపడి ఇప్పుడు ఇనీషియేషన్ తీసుకునే స్థాయికి వచ్చేసి ఇనీషియేషన్ తీసుకుంది మాయాపూర్ వచ్చిన దర్శనం కోసం. మాయాపూర్ వచ్చి దర్శనం తీసుకున్నాక గురుమా దర్శనం అయ్యాక అసలు ఆనందానికి అవధులు లేవు. నేను అడిగాను ఎందుకు మీరు ఇంత ఆనందంగా ఉన్నారని, అంటే చెప్పారు ప్రభు మీకు తెలియదు మీరు పక్కన ఉంటారు కాబట్టి ఎప్పుడు సరే మీకు పక్కన లేకపోయినా మీకు ఈజీగా దొరకొండొచ్చు, నాకు తెలుసు నేను ఎన్ని కష్టాలు పడ్డానో. సో యాక్చువల్గా బిఫోరు అంటే ఇంతకు ముందు కృష్ణ కాన్షియస్నెస్ కన్నా ముందు ఇప్పుడు కృష్ణ కాన్షియస్నెస్ వచ్చాక కూడా, సో నాకు ఎవరూ తెలియదు, ప్రతి ఒక్క రాజు గురించి తలుచుకుంటాను. ఆ సమయానికి ఏదో ఒక మనకి ఉపాయం కల్పించేది భగవంతుడు కానీ గురుమహారాజ్ కానీ, ఆ ఉపాయం ద్వారా అన్నిటినీ కూడా చాలా ఈజీగా సులభంగా బయటపడ్డాను. అంత కూడా నాకు అనిపిస్తుంది, అనిపించేది ఒక్కోసారి చిన్నదే అది విషయము చాలా కఠినంగా అనిపించేది. ఆ టైంలో ఆ సమయానికి నేను గురుమహారాజును గుర్తు పెట్టుకోకపోతే బాధగా అనిపిస్తు అంటే ఎలా ఎలాని టెన్షన్గా ఉండేది. కానీ ఎప్పుడైతే గురుమహారాజు నామస్మరణం జపించి స్మరిస్తామో ఆటోమేటిక్గా తెలియకుండానే నాలో నాకే ఒక గొప్ప ఆలోచన వచ్చేది. ఆలోచన ద్వారా చిన్న ఈ సమస్యలు కూడా చాలా చిన్నవిగా కనిపించేవి, అంతకుముందు చాలా పెద్దగా కనిపించేవి అని చెప్పేసి చెప్పారు. ఓకే అనుకున్నాను. ఇంకొక అమ్మాయి 14 సంవత్సరాల అమ్మాయి అండి, నాందేడ్ నుంచి. లాక్డౌన్ అప్పుడు కరోనా వచ్చింది, కరోనా వచ్చేసి అమ్మాయికి ఇక హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్స్ పంపించేశారట. ఈ అమ్మాయి లేదు ఈ ఇంకా బతకదు ఈ అమ్మాయి, మీరు ఇంటికి తీసుకెళ్ళిపోండి అనవసరంగా, మీ డబ్బులు వేస్ట్, మీకు కూడా మళ్ళీ కరోనా రావచ్చు అని చెప్పేసి తీసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళ పేరెంట్స్కి ఏం తెలియనో అర్థం కావట్లేదు. సరే ఏదో ఒకటి అని భగవంతుడి మీద భారం వేసి, సో ఆ అమ్మాయికి ఏం చేశారంటే ఒక రూమ్లో ల్యాప్టాప్ ఇచ్చేసి ఇంటర్నెట్ ఇచ్చేసి అన్నీ ఏది కావాలంటే అది తినడానికి బట్టలు అన్నీ
కొనిచ్చేసి ఉంచారనమాట. అయితే ఈ అమ్మాయి ఇంకా ల్యాప్టాప్తో ఆన్లైన్లో చూస్తూ ఉంది, చెప్తూ ఉందన్నమాట. గురు మహారాజ్ ఒక పిక్చర్ ఉంటుందన్నమాట, యంగ్గా ప్రభుపాదతో పాటు మాయాపూర్లో నడుస్తూ ఉంటారు. సో చాలా హైట్గా షార్ప్, ఇలా ముక్కే ఇంత షార్ప్గా ఉంటుంది, తెలుసు కదా, చూస్తేనే అట్రాక్ట్ అయిపోతారు ఊరికేనే. అమ్మాయి ఆ పిక్చర్ చూసి, అరే ఎవరు ఈ స్వామీజీ ఇంత ఫారెన్ డివోటీ, ఫస్ట్ టైం ఆ అమ్మాయి విదేశీ సన్యాసిని చూడటం. మొన్న మొన్న 2000 సంవత్సరంలో జరిగింది ఇది. విదేశీ సన్యాసిని అంటే అర్థం చేసుకోండి, ఇక ఆ అమ్మాయి అట్రాక్ట్ అయిపోయి ఇక ఆ అమ్మాయి కూడా ఇంతే సెర్చ్ చేయటం గురు మహారాజ్ గురించి. ఇంకా ఆ అమ్మాయి ఇనిషియేషన్ తీసుకోలేదు, కాకపోతే ఆటోమేటిక్గా ఆ అమ్మాయికి కూడా అప్పటి వరకు కూడా గురు మహారాజ్ని చూసే వరకు భయం వేసింది. అరే చిన్న 14 సంవత్సరాల అమ్మాయి చావంటే ఏ విధంగా ఉంటుంది, అదే కరోనా అంతా విచిత్రంగా ఉంటుంది. సో ఆ అమ్మాయి ఏం జరిగింది ఇప్పుడు, ఆ అమ్మాయి ఆ కరోనా నుంచి ఏ విధంగా బయటపడిందో ఆ అమ్మాయికి కూడా అదే చెప్పింది అనమాట. కరోనా నుంచి ఏ విధంగా బయటపడ్డా నాకు కూడా అర్థం కాలేదు, కానీ ఒకటి మాత్రం అర్థం చేసుకున్నాను, గురు మహారాజును చూశాక ఆ రోజు నెక్స్ట్ రోజు నుంచే ఇంకా వేరే ఒక చోట రీసెర్చ్ చేసి నేను ఏ విధంగా జపమాల కావాలి నాకు, జపమాల తెచ్చు ఇంకా జపమాల తెప్పించుకొని ఇంకా స్టార్టింగ్ నుంచే పదహారు మాలలు చేయటం స్టార్ట్ చేసింది అనమాట అమ్మాయి. పదహారు మాలలు చేసి అయితే ఇంట్లో తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదు అమ్మాయి భక్తి చేయటం. వాళ్ళు ఈ మాంసాహారం బాగా తింటారట, వాళ్ళ నాన్న గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగి, మాంసాహారం బాగా తింటారట, ఇంట్లో సపోర్ట్ చేయట్లేదు. అయితే దాని తగ్గట్టు ఇప్పుడు ఏదో ఎంబీబీఎస్ చేయటం కోసం నీట్ ఎగ్జామ్స్ రాస్తే రెండు సార్లు ఫెయిల్ అయిపోయింది. సో నీట్ ఎగ్జామ్స్లో మంచిగా పర్సంటేజ్ వస్తే సో గవర్నమెంట్ స్కూల్ కాలేజెస్లో వస్తుంది, లేదంటే డబ్బులు కట్టి చదవాలి, ఇంట్లో వాళ్ళు ఎంకరేజ్ చేయరు. బీఎంఎస్ చేస్తాను నేను, షెల్టర్ తీసుకోవాలి, ఇంట్లో ఉంటే వాళ్ళు నన్ను ఇబ్బంది పెడతారు, నేను షెల్టర్ తీసుకోలేను, నేను భగవంతుని వేడుకుంటున్నాను గురు మహారాజ్ని, నేను గురు మహారాజ్ ఎప్పుడైనా ఏదన్నా వేడుకుంటే అది జరుగుతుంది నాకు, ఎందుకంటే గురువు ద్వారా భగవంతునికి చేరుతుంది, భగవంతుడు చూస్తాడు అని ఒక ఆ చిన్న అమ్మాయి ఇప్పుడు అంటే 18-19 సంవత్సరాలు వచ్చి ఉంటాయి, ఎంత అపారమైన నమ్మకం. ఇటువంటి భక్తుల్ని వాళ్ళతో మాట్లాడి వాళ్ళు చెప్పే వింటుంటే అసలు కనిపిస్తుంది అనమాట, మనం అందరం యాక్చువల్గా చాలా ప్రొటెక్షన్లో ఉన్నాము, మనందరం కూడా అదృష్టవంతులం ఒక రకంగా చెప్పాలంటే. మనకి అన్ని కష్టాలు ఏం లేవు, భక్తి చేయటానికి మనల్ని ఎవరు కత్తి పెట్టేసి మెడ దగ్గర ఏ నువ్వు భక్తి చేయొద్దు చాంటింగ్ చేయొద్దు అని చెప్పేసి ఎవరు చెప్పట్లే మనకి. సో మనం దాన్ని ఉపయోగించుకోవాలి, గురుమాజ్ అదే కోరుకుంటారనమాట, నా శిష్యులందరూ కూడా ఇదే చివరి జన్మ అవ్వాలి, సో దాన్ని భగవద్ధామమే ప్రథమ లక్ష్యంగా భావించేసి భక్తిని చాలా ఖచ్చితంగా సిన్సియర్గా చేసి భగవద్ధామం అందరూ వెళ్ళిపోవాలి, ఇది మనందరికీ సరిపడే యొక్క లోకం కాదని చెప్పి చెప్తారు. ప్రభుపాదుల వారు కూడా చాలాసార్లు చెప్పారు. ఇంకొకసారి మనకు తెలుసు ప్రభుపాదుల వారితో గురు మహారాజు లీలలు ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి. రీసెంట్గా ఇప్పుడు ఈరోజు డయాలసిస్ నడుస్తూ ఉంది, ఆ డయాలసిస్ నడుస్తూ ఉన్నప్పుడు కూడా నార్మల్గా ఏం జరుగు, ఒకరోజు అడుగుండే మీరు డయాలసిస్ అయిపోయింది మరి ఎట్లా హెల్త్ బాగుందా మీకు ఎలా ఉంది అని అడిగితే, డయాలసిస్ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, నొప్పి ఉంటుంది, అది డయాలసిస్ ఏం చేస్తారు 4-4.5 గంటలు పెడతారు, ఆ 4.5 గంటలు ఇక్కడ అంటే ఇప్పుడు క్యాథెటర్ ఇక్కడ ఫిక్స్ చేశారనమాట సిచ్యువేషన్ బట్టి. సో అది ట్యూబ్ వెళ్తుందన్నమాట, 22 సెంటీమీటర్ లోపలికి వెళ్తుందన్నమాట సన్న ట్యూబ్, అది ఈ ఆర్టీ లైన్ కనెక్ట్ చేస్తారనమాట. ఆర్టీ లైన్ కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే గుండెకి ఏదైతే రక్తం ప్రసారం చేస్తుందో దానికి కనెక్ట్ చేసినప్పుడు సో అది ఈ ఈ రక్తాన్ని మనకు మూత్రపిండాలు ఉంటాయి కదా అవి ఫిల్టర్ చేస్తాయి అనమాట, ఫిల్టర్ అయితే ఏదైతే రక్తంలో మలినాలు ఏమి ఉంటాయో మనకి నార్మల్గా మనకి మూత్రపిండాలు ఇవన్నీ చేస్తాయి అనమాట. ఆ మూత్రపిండాలు పనిచేయకపోవటం వల్ల ఇక మనిషి నీరసపడటం, బాడీ మనం డైజెస్ట్ అవ్వదు,
అన్ని చాలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈ ఎంత నర్వ్ సిస్టమ్ అంతా కూడా రన్ అవుతూ ఉందను బర్డెన్ పడుతుంది అనమాట. ఎందుకంటే మిషన్ కనెక్ట్ చేస్తాం కదా, నార్మల్గా ఒక వ్యక్తి దేహంలో ఈ రక్తం ప్రసరణకి ఒక ఒక స్పీడ్ అనేది ఉంటుంది. ఈ మిషన్ కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, నార్మల్గా ప్రసారం రక్త ప్రసరణ చేసేదానికన్నా స్పీడ్ కన్నా ఎక్కువ స్పీడు మిషన్లోకి పోయి ఆ రక్తం మిషన్లోకి పోయి ఫిల్టర్ అయ్యి ప్యూరిఫై చేసి మళ్ళీ వేరొక ఫిల్టర్ నుంచి మళ్ళీ దేహంలోకి పోతుంది అనమాట. అర్థమైంది కదా? చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది అనమాట. అంత పెయిన్లు కూడా వాళ్ళు వచ్చేసి ఇట్లా ఒక మాతాజీ బ్లెస్సింగ్స్ కావాలి మీకు, మీ బ్లెస్సింగ్స్ అడుగుతున్నారు. వాళ్ళు లండన్లో ఉన్నారు, సో వాళ్ళకి పిల్లలు పుట్టట్లేదు, పిల్లలు 12 సంవత్సరాలు అవుతుంది పెళ్ళయ్యి, పిల్లలు కావాలని చెప్పేసి మిమ్మల్ని ప్రార్థించమని అడుగుతున్నారు అని అంటే, ఆ సిచ్యువేషన్లో కూడా మంచిగా డయాలసిస్ నడుస్తున్నది, ఓపికగా ఇట్లా బెడ్ మీద ఉండి సలహాలు ఇస్తున్నారు వాళ్ళకి ఏమి పాటించాలి. మరి పుత్రద ఏకాదశి ఉంది, పాప ఈ ఏకాదశులన్నీ పాటించండి, ఇంకోటి మీరు ఇంకా భక్తి ఎక్కువ చేయండి, భగవంతుని వేడుకోండి, మీకు పిల్లలు కలుగుతారు అని చెప్పేసి అంతటి ఓపికగా ఆ సిచ్యువేషన్లో కూడా శిష్యులకి మంచి జరగాలి, శిష్యులకి అంతా మంచి జరగాలి, కృష్ణుడికి చేరువవ్వాలని చెప్పి కోరుకున్నటువంటి ఒక గుణం ఈ వైష్ణవుల్లో కానీ ఆచార్యుల్లో గురువుల్లో ఉంటుందన్నమాట. అందున మన గురుమరాజులు అటువంటి లక్షణాలు ఇంకా చాలా పుష్కలంగా ఉన్నాయి. ఇంకొకటి, ఒకరోజు మేము సెకండ్ నాకు తెలిసి మీ అందరికి వినపడుతుంది కదండి, నేను ఓపెన్ గా మాట్లాడుతున్నాను అనమాట ల్యాప్టాప్. థ్యాంక్ యూ. ఇంకొకసారి ఏం జరిగిందంటే, ఒకరోజు మేము ఏ ఫ్లైట్ పట్టుకోవాలి, క్యాచ్ చేయాలి, ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. సో మేము అప్పుడు మనం తిరుపతిలో ఉన్నాం అనమాట, తిరుపతి నుంచి ముంబై వెళ్ళాలి. అయితే ఫ్లైట్ ఉంది, తక్కువ టైం ఉందన్నమాట, తక్కువ టైం ఉంది, ఫ్లైట్ క్యాచ్ చేయాలి. యాక్చువల్గా మనం 1 అవర్ 1½ అవర్ ముందు ఉండాలన్నమాట, గంటన్నర ముందు ఉండాలి చెక్కింగ్ చేయడానికి. ఇవన్నీ గురుమరాజ్తో వెళ్ళినప్పుడు ఇంకెక్కువ ఒక 1/2 గంట ఇంకా ఎక్స్ట్రా కావాలన్నమాట. గురుమరాజ్ చెక్కింగ్ చాలా ఉంటాయి కదా, వీల్ చైర్ అని, గురుమరాజ్ పర్సనల్గా చెక్కింగ్ బిజినెస్. సో అయితే మనం వెళ్తూ ఉన్నాము, అప్పటికే లేట్ అయిపోయింది. సో అనుకుంటున్నాం అనమాట, ఏం జరుగుతుందో ఏందో, వాళ్ళు ఎలా చేస్తారు, ఎలా చేయరు, ఎలా చేయరు, ఎలా చేస్తారు, ఎలా చేయరు అనుకుంటున్నాము. సర్లే, ఇక ఎక్కువ టైం లేదనమాట, మనకి ఖచ్చితంగా 40 నిమిషాలే టైం ఉందనమాట. ఈ 40 నిమిషాల టైంలో గురు మహారాజ్తో చెక్కిన్ అంటే చాలా కష్టమైంది. ఆ రోజు ఉన్నట్టుండి ఈ వాతావరణం బాగలేక ఫ్లైట్ 2½ గంటలు డిలే అయింది లాస్ట్ మినిట్లో. అప్పటి వరకు అప్పుడే అనౌన్స్ చేశారు యాక్చువల్గా, ఏది బోర్డింగ్ అవన్నీ బోర్డింగ్ అనౌన్స్ చేశారు. బోర్డింగ్ అనౌన్స్ చేసి అంటే ముందు ఒక టీం వెళ్ళిపోయింది అనమాట, ముందు ఒక టీం వెళ్ళిపోయింది, వాళ్ళు చెప్పేశారు బోర్డింగ్ అనౌన్స్ చేశారని చెప్పేసి. మరి మేము వస్తున్నాము అని చెప్పేసి చెప్పి ఎయిర్పోర్ట్కి వెళ్ళే లోపలనే మళ్ళీ వాళ్ళు అనౌన్స్ చేశారనమాట, ఫ్లైటు 2 గంటలు డిలే అయిందని చెప్పేసి. 2 గంటలు డిలే ఎందుకు అయిందని చెప్తే, ఆ రోజు యాక్చువల్గా ఉన్నట్టుండి ఎయిర్పోర్ట్ దగ్గర వాన పడుతూ ఉంది చెన్నైలో. అది మాకు అది అగురుమాదన ఏం కాదు, మనకి ఫ్లైట్ దొరుకుతుంది, ఫ్లైట్ దొరుకుతుంది అని చెప్తున్నారు అనమాట. అక్కడికి వెళ్ళే వరకు మనకి తెలియదు ఇట్లాంటి జరుగుతాయని, ఫ్లైట్ దొరుకుతుంది నాకు నమ్మకం ఉంది అని చెప్పి గురుమాద చెప్తున్నారు. అనుకున్నాం అరే ఎలా, వాళ్ళు మాకు బాగా గుర్తు అనమాట, వాళ్ళు చెప్పారంటే అవుతుంది అది, అది ఏదో వాళ్ళకి తెలుసు, ఎందుకంటే వాళ్ళకి అర్థమవుతుంది. మా అది చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేసినాం అనమాట చాలా విషయాల్లో, ఏదో రకంగా కానీ మనకు తెలియదు అది ఏది ఏ విధంగా అవుతుంది అనేది తెలియదు, దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. అయితే ఈ లోపల అక్కడికి వెళ్ళాక తెలిసింది వాతావరణం సరిగ్గా లేక ఫ్లైట్ 2 గంటలు ఢిల్లీ అని చెప్పేసి అందరం ఒకసారి ఊపిరి పీల్చుకున్నాం. అరే చూడు ఇంతసేపు ఎంత టెన్షన్ టెన్షన్గా ఉన్నాం. ఒకసారి గురుమాజ్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు రోడ్డు మీద వెళ్తూ ఉన్నారు కారులో,
కారులో వెళ్తూ ఉంటే ఉన్నట్టుని ఒకసారి కారు టైర్ బర్స్ట్ అయిపోయింది అనమాట. కారు టైర్ బర్స్ట్ అయిపోతే వెనక టైరు అది చాలా స్పీడ్లో వెళ్తుంది మంచిగా హైవేలో. కారు టైర్ బర్స్ట్ అయిపోతే అది పల్టీలు తిరిగింది, పక్క పొలంలోకి వెళ్ళిపోయింది అనమాట. గురుమారాజ్ కారు, గురుమాస్ కూర్చున్నారు, గురుమాస్ ప్రసాదం తింటున్నారు, సర్వెంట్ ఫీడ్ చేస్తున్నారు. అయితే అందరూ ఒకసారి, కొంతమంది గురుమహారాజ్, కొంతమంది కృష్ణ అని పెద్దగా అరుస్తూ ఉన్నారు. గురుమహారాజ్ అయితే రిలాక్స్గా కూర్చొని ఉన్నారు ఇలా. అందరూ పెద్దగా అరిచి ఆ షాక్ నుంచి కోలుకున్నాక ఒక 2 3 నిమిషాలు పట్టింది. పట్టిన తర్వాతకి గురుమహారాజ్ అలానే ఉండి అడుగుతున్నాడు, ఏమైంది ఏమైందని చెప్పేసి. గురుమహారాజ్, మీకేం అర్థం కాలేదంట, చిన్నగా ఏదో వెహికల్ కొద్దిగా పక్కకి వెళ్ళినట్టు అనిపించింది అని చెప్పేసి అంటున్నారు అనమాట. పక్కకి వెళ్ళినట్టు అనిపించింది, అదేంటి గురుమహారాజ్ పెద్ద యాక్సిడెంట్ అయింది మన కారుకి, ఎమ్మటే అడుగుతున్నారు. ఎవరికి ఏం అవ్వలేదు కదా, ఎవరికి ఏం అవ్వలేదు గురుమహారాజ్ అని అంటే, ఆ సిచ్యువేషన్లో కూడా యాక్చువల్ ప్రసాదం తీసుకుంటున్నారు, సర్లే ప్రసాదం పెట్టండి అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. అంత చూడండి, ఆ యొక్క బెరుకు అనేది ఉండదు అనమాట, ఎటువంటి సిచ్యువేషన్లో కానీ బెరుక్ అనేది ఉండదు అనమాట. అసలు అది చూసి మాకు అనిపించింది, మై గాడ్, వీళ్ళని ఏ విధంగా అర్థం చేసుకోవాలి మనం. అసలు చూడండి, మనకి ఒకసారి కిందకి వెళ్తే తెలుసు, అయితే కిందకి వచ్చిన తర్వాత గురుమా చూసి ఓ చాలా పెద్దదే ఇది యాక్సిడెంట్, కానీ ఎవరికి ఏం కాలేదండి, ఎవరికి ఏం కాలేదు, ఎవరికి ఏం కాలేదు. ఇంకొకసారి మేము మొన్న బెంగళూరు వెళ్ళాము, గురుమాస్ కారు తీసుకొని. అప్పుడు గురుమాస్ కారు అక్కడ ప్యాలెస్ గ్రౌండ్లో పెద్ద ఫంక్షన్ అరేంజ్ చేశారు. గురుమా డిసేపుల్స్ అందరు వచ్చారు బెంగళూరులో, 4 వేల మంది వచ్చి ఉంటారు. సో అయితే ఆ టైంలో ప్రోగ్రామ్ అయిపోయింది, నైటు 10 అవుతుంది, 10 10:30 అవుతుంది. గురుమాస్ కార్ దగ్గరకు వచ్చారు, సీటు అది బయటకు వస్తుంది అనమాట, గురుమరాజ్ కార్ సీటు బయటకు వచ్చింది. పైన పైనుంచి చిన్న జల్లులు పడుతూ ఉన్నాయి అనమాట వాన. సో మనం సరే చిరు జల్లులు పడుతూనే ఉన్నాయి, ఈ లోపల తొందరగా మనం ఇది పెద్దదయ్యే లోపల వెళ్ళిపోదామని చెప్పేసి ఇక గురుమాస్ దగ్గర కారు తీసుకొచ్చేసిండే, సీట్ బయటకు వచ్చింది. గురుమాస్ కారులో కూర్చున్నారు, కారులో కూర్చున్నప్పుడు కారు ఆ సీటు లోపలికి వెళ్ళిపోతుంది అనమాట, రిమోట్తో ప్రెస్ చేస్తే. రిమోట్తో ప్రెస్ చేసినప్పుడు కారులో ఆ సీట్ లోపలికి వెళ్ళేటప్పటికి కరెక్ట్గా ఇంజన్ దాకా వచ్చేసింది, అంటే పైదాకా వచ్చేసింది, ఇంకా లోపలికి రావాలి. ఆ టైంలో ఆగిపోయింది, ఓవర్లోడ్ ఓవర్లోడ్ అని చెప్పేసి, ఓవర్లోడ్ అని చెప్పేసి 10 15 నిమిషాలు ట్రై చేసి ఉండే, ఏమైంది ఏమైందని. ఏం అర్థం అవ్వట్లేదు, ఇప్పుడు ఎట్లా ఏం చేయాలని అర్థం కావట్లేదు. గురుమహారాజ్కి సిచ్యువేషన్ ఇదే అని చెప్పేసి గురుమహారాజ్ ఏం చెప్పారంటే, సరే ఏం కాదులేండి, మీరు ఒకసారి మరోసారి ట్రై చేయండి అని చెప్పేసి జస్ట్ ఇలా గురుమాజ్ అడ్జస్ట్ చేసుకున్నారనమాట. ఏంగా ట్రై చేయండి అని చెప్పి అన్నారు, మళ్ళీ ఆటోమేటిక్గా 10 15 నిమిషాలు ఆ టెన్షన్ తర్వాతకి ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోయింది అనమాట. ఓవర్లోడ్ అని చెప్పింది, అయినా కానీ సీట్ వెళ్ళింది లోపలికి, ఫస్ట్ వెళ్ళలేదు లోపలికి. సీట్ వెళ్ళకపోతే మనం డ్రైవ్ చేయలేము అనమాట కారు, ఎందుకంటే సీట్ అంతా బయటనే ఉంటుంది కదా, సీట్ అట్లా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో మనకి కార్ డోర్ ఓపెన్ చేసి పోలేస్తామా, ట్రావెల్ చేయలేం కదా డోర్ ఓపెన్ పెట్టుకొని. ఇప్పుడు ఇవన్నీ చిన్న చిన్నవి, ఇంక ఇట్లాంటివి చాలా ఉన్నాయి అన్నమాట. అది మళ్ళీ టైం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. మనం ఎన్ని కష్టాలు వచ్చినా కానీ భక్తిని మనం విడిపోవద్దు. ఎవరైనా కానీ వాళ్ళు ఒక వైష్ణవులు అపరాధం చేయొద్దు, మనం వాళ్ళు ఎన్నైనా చేసుకొని అది భగవంతుడు శిక్షిస్తారు, గురువు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు, అది మన బాధ్యత కాదు. అరే వాళ్ళు మరి ఎవరో ఒకళ్ళు దారిలో పెట్టాలి కదనంటే అది భగవంతుడు చూసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఎలా ఉంటుందంటే, వేరే ఒక మహారాజు శిష్యులు ఎవరైనా తప్పు చేస్తే ఓకే నేను ఇక్కడ అథారిటీ అని చెప్పేసి ఎవరు అట్లా వాళ్ళకి శిక్షలు అట్లా వేయరనమాట, ఇష్టం వచ్చినట్టు. వాళ్ళ గురువుని సంప్రదిస్తారు, సో మీ శిష్యుడు ఇలా అయింది అంటే ఎవరు కూడా కావాలని తప్పు చేయరు కదా, ఇలా అయింది ఏం చేయమంటారు మరి అని చెప్పేసి. ఎందుకంటే మనం వైష్ణవులతో డీల్ చేసేటప్పుడు కూడా ఎప్పుడు కానీ మనకి ఏదో ఉపద్రవం అవుతుందని కాదు,
మనం అపరాధం చేయకుండా మన భక్తి మనం చేస్తూ మన భక్తికి ఆటంకాలు కల్పించదు. వైష్ణవ అపరాధం ఎలాంటిదంటే, మ్యాడ్ ఎలిఫెంట్ తెలుసు కదా, ఈ యొక్క మదమెక్కిన ఏనుగు గార్డెన్లోకి పోయి, ఈ యొక్క పూల తోటలో పోయి మొత్తం పూల మొక్కలంతా నాశనం చేస్తుంటుంది అన్నమాట. సో నాశనం చేసి అది దాన్ని మనం నార్మల్ ఎదా ఒక స్థితికి తేవాలంటే చాలా టైం పడుతుందన్నమాట. అది అంత మళ్ళీ అది సెట్ అవ్వదు అనమాట. మనకి వైష్ణవాపరాధం కూడా అలాంటిది అనమాట. సో మనం ఏం చేయాలంటే చాలా నిశితంగా ప్రతి ఒక్కటి కూడా ఆచితూచి మనం మాట్లాడేటప్పుడు కానీ, మన భాషలో కానీ, మన ప్రవర్తనలో కానీ అన్ని కూడా చాలా నిక్కచ్చిగా ఖచ్చితంగా నిశితంగా పరిశీలించి అన్ని కూడా పాటించాలి మనం. ఇప్పుడు ఒకళ్ళు తప్పు చేస్తే అది కృష్ణుడు శిక్షిస్తాడు, మనకు ఆ అధికారం లేదు. అంటే నేను ఎవరినో ఉద్దేశం పెట్టుకొని అట్లా అని చెప్పట్లేదండి, మనం మంచి కోసం చెప్తున్నాను. ఎందుకంటే ఇంకా చాలామంది చూస్తూ ఉన్నాను, కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే, ఇప్పుడు మేనేజ్మెంట్లో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మనం యొక్క మనం తీసుకునే నిర్ణయాలు మనకు మనం తీసుకునే నిర్ణయాలు ఇప్పుడు మనకు ఆ మెచ్యూరిటీ లేకపోతే ఏమవుతుందంటే మనకు అర్థం కాదనమాట. అర్థం కాకపోవటం వల్ల మనం తప్పుగా ఆలోచిస్తాము. నేను ఎందుకు చెప్తున్నానంటే, గురు మహారాజుని ఉద్దేశించుకొని చెప్తున్నాను. గురు మహారాజు ఒక్కోసారి ఈ డెసిషన్ తీసుకుంటారు అనమాట, ఇది ఈ విధంగా చేయాలి, ఆ విధంగా చేయాలని చెప్పేసి ఆ చెప్పినప్పుడు కొంతమంది వినరనమాట. ఎందుకంటే మాకు తెలుసు అన్ని, మేము చూస్తాం లేదని చెప్పి చూస్తా అని చెప్పేసి గొడ్డెద్దు చాలా పడ్డట్టు పోతే ఏమవుతుందంటే, సో అది అవ్వదు, సక్సెస్ అవ్వదు. వాళ్ళకి తెలుసు గురు మహారాజు విషయంలో అట్లా. నాకు నేను చాలా మందిని చూశాను అట్లా. గురు మహారాజు చాలా మంది వస్తారు, గురు మహారాజు నాకు ఇట్లా, నేను నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు, పెళ్లి చేసుకోవాలి, నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని అంటే, గురు మహారాజు ఓకే చేసుకో మంచిది నాయన, మరి ఎవరు నీకు దొరికారంటే, నాకు ఒక మాతాజీ తెలుసు, నేను పెళ్లి చేసుకుంటానని చెప్పేసాను. గురుమా చెప్పారు, నార్మల్గా గురువు చెప్పరు వద్దు అని చెప్పేసి. గురుమా చెప్పారు, ఎమ్మెన్ చేసుకో మాకు వద్దునా అని చెప్పారు. వద్దు అని చెప్తే వినలేదు, అడిగారు అనమాట గురు మహారాజుని. ఎందుకనంటే గురు మహారాజ్ చెప్పారు వద్దు, నీకు మంచిది కాదు, ఇద్దరికి మంచిది కాదు, వద్దు చేసుకోవద్దని చెప్పారు పెళ్ళి. అయినా చేసుకున్నాడు. చేసుకున్నాక 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు కలిసి ఉన్నారు, 3.5 సంవత్సరాలు. ప్రతిరోజు గొడవే, ప్రతిరోజు గొడవే, ప్రతిరోజు గొడవే. లేదంటే ఈయన ఆమెను కొట్టడం, డివోటీస్ ఇద్దరు. అది వైష్ణవ అపరాధం అవుతుంది. గురుమా చెప్పారు ఆల్రెడీ వద్దునైనా పెళ్లి చేసుకోవద్దని. అయితే అది కూడా ఎవరు చెప్పారు, ఆ అబ్బాయే చెప్పాడు నాకు, పెళ్లి చేసుకున్న అబ్బాయే చెప్పాడు నాకు. యాక్చువల్గా నేను గురు మహారాజుని అడిగాను పెళ్లి చేసుకోవాలి, బ్లెస్సింగ్స్ ఇవ్వండి. గురుమా చెప్పారు నాకేం ప్రాబ్లం, నేను బ్లెస్సింగ్స్ ఇస్తాను, కాకపోతే నువ్వు అమ్మాయిని చేసుకుంటే నువ్వు ఇబ్బందులు పడతావు, వద్దు అని చెప్పారు. మీ ఇద్దరు ఆ అమ్మాయి కూడా ఇబ్బంది పడుతుంది, నువ్వు ఇబ్బంది. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభు, వాయిస్ కట్ అయిపోయింది ప్రభు. ప్రభు ప్రభు దీని శ్రీవాస ప్రభు. హరే కృష్ణ, అక్కడ నెట్ హ్యాంగ్ అయినట్టుంది. హరే కృష్ణ, ఒక నిమిషం, నెట్ అయిపోయింది అక్కడ, నెట్ అయిపోయింది. ప్రభుజీవి దగ్గర నెట్ ప్రాబ్లం ఉంది, ఒక నిమిషం. ఓకే, ఇక్కడ ప్రాబ్లం. నేను ఆల్రెడీ చెప్పుండొచ్చు, ఒకరోజు
భాగవతం క్లాస్ అయిపోయిన తర్వాతకి మన దక్షిణ భారతదేశం నుంచి ఒక మాతాజీ ఒక ప్రశ్న వేశారనమాట గురు మహారాజ్కి. గురు మహారాజ్, నాకు చాలా సందేహాలు ఉన్నాయి, అవన్నీ ఎవరు తీరుస్తారు, మీరు తీరుస్తారా నాకు అని చెప్పేసి. గురు మహారాజ్ అన్నారు, అమ్మ నేను ఉన్నదే తీర్చడానికి కదా, మీరెందుకు నాకు సందేశాలు రాయట్లేదు, మీరు రాయండి, నేను ఈ భౌతిక జగత్తులో ఉన్న రోజులు మీకు హెల్ప్ చేస్తూ ఉంటాను, సహాయం చేస్తూ ఉంటాను, మీరు రాయండి, మీకు ఏదైనా సమస్య ఉంటే నాకు రాయండి, నేను ఆధ్యాత్మిక యొక్క భావనతో కూడినటువంటి సమాధానం ఇస్తా అని చెప్పేసి గురుమా చెప్పారనమాట. అయితే నేను ఇక్కడ ఉన్న రోజులు మీరు మీకు ఏ డౌట్ ఉన్నా రాయండి, తెలుసుకోండి, నేను లేని పక్షంలో కూడా ఆ నిర్ణయాలు కానీ ఆ సలహాలు కానీ మీ నిజ జీవితంలో ప్రతిరోజు ఉపయోగపడుతూ ఉంటాయి, వాటిని పాటిస్తూ ఉండొచ్చు మీరు అని చెప్పి చెప్పారనమాట. అయిపోయిన తర్వాతకి నేను ఇంకా క్లాస్ అయిపోయింది, ఇలా చూస్తున్నాను వాళ్ళ పక్కన, అడిగా ఏమైంది ఎందుకు చూస్తున్నావు అన్నారు. నాకు చిన్న డౌట్ ఉందనంటే, డౌటా నీకా, ఏం డౌట్ అన్నాడు గురుమాస్ అన్నారు అనమాట. డౌట్ అంటే ఇప్పుడు మీ దగ్గరికి చాలా మంది వస్తూ ఉంటారు భక్తులు, కొంతమంది మెటీరియల్ బెనిఫిట్స్ కోసం, అన్ని లేదంటే కొంతమంది వస్తారు నా పిల్లలకి హెల్త్ బాగాలేదు ప్రే చేయండి, మా అమ్మ నాన్నలకు నాకు హెల్త్ ఆరోగ్యం బాగలేదు హెల్ప్ ప్రే చేయండి అని, కొంతమంది వాళ్ళకి జాబ్ లేదని చెప్పేసి ఉద్యోగం కావాలని చెప్పేసి, కొంతమంది కూతురికి కొడుకు పెళ్లి కావాలని చెప్పేసి అన్ని కూడా ఈ ఇతి బాధలు అనేవి చెప్తుంటారు. యాక్చువల్గా మీరు గురువుగా ఆధ్యాత్మిక చింతన కోరుకుంటారు. ఎవరో కొంతమంది భక్తులు వచ్చేసి నాకు నేను అంటే ఈ హరికృష్ణ మహామంత్రం చేస్తూ ఉన్నాను కానీ అది ఏదో ఒక ఒక ఆర్టిఫిషియల్గా ఉంది, అర్థమైందా, నాకు అది సిన్సియర్గా అనిపించట్లేదు నేను చేసేది, నాకు భక్తిలో ఇంకా నాకు ఉపయోగపడే ఒక సలహాలు ఇవ్వండి అని చెప్పేసి చాలా తక్కువ మంది అడుగుతారు, అసలు ఎవరో రేరుగా అడుగుతున్నారు. మరి మీరు ఎలా చూస్తారు ఒక భక్తుడు అంటే మీ శిష్యులు మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చూస్తారు మీరు, అంటే మీకు అర్థమవుతుందా, మీరు చూడగలుగుతారా వాళ్ళు భౌతికంగా ఎటువంటి బాధలు పడుతున్నారు, వాళ్ళు చేసేటువంటి ఈ కర్మలన్నీ మీకు కనపడతాయా, మరి ఆధ్యాత్మికంగా కనపడతాయా అని చెప్పేసి అడిగితే ఇలా చూశారన్నమాట. చూసి ఒక 10 సెకండ్స్ అలానే ఉన్నారు, 10 సెకండ్లు ఏం మాట్లాడలేదు. చెప్పేసి అవును తెలుస్తాయి, అన్నీ తెలుస్తాయి, కాకపోతే వాటి మీద మేము దృష్టి పెట్టాం, ఈ భౌతిక ఈ ప్రపంచం ఇది సంబంధించిన నువ్వు చేసే అన్నిటి మీద వాటి మీద దృష్టి పెట్టాం, నువ్వు కృష్ణ కాన్షియస్నెస్లో ఎంత రోజు రోజుకి ఎంత అభివృద్ధి చెందుతున్నావు, ఎంతవరకు చెందావు, నీకు భక్తికి ఏవి ప్రతిబంధకాలుగా ఉన్నావని నాకు తెలుస్తుంది, అవి మాధ్యమంగా చేసుకొని శిష్యులకు సలహాలు ఇస్తూ ఉంటాము అని చెప్పి చెప్పారు. అది ఎలా తెలుస్తుంది మీకు అని చెప్పాను, అయితే అది ఎలా తెలుస్తుంది మీకు, అంతే కదా తెలుస్తుంది, అవి ఎలా తెలుస్తుంది అది చెప్పారు, అది మీలో పరమాత్మ ఉన్నారు నాలో పరమాత్మ ఉన్నారు, ఆ పరమాత్మ తెలియచేస్తారు, మీ పరమాత్మ నా పరమాత్మ తెలియజేస్తారు, దాని ద్వారా నాకు తెలుస్తుంది అని చెప్పి చెప్పారన్నమాట. అయితే ఈ శక్తి అందరికీ ఉండదు, ఒక గురువుకు ఉంటుంది, ఎవరైతే ఈ పరంపరలో కలిసి ఉంటారో పరంపరలో ఉన్న గురువు ఉంటారో ఆ గురువు అనే ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క శక్తి ఉంటుంది, అది ఆ శక్తి అనేది కృష్ణ ఇస్తారు, అది ఆ దాని ద్వారానే ఒక గురువు శిష్యులకి ఆధ్యాత్మిక శక్తి కోసం ప్రేరేపించే విధంగా ఇంకా తోడ్పాటును అందిస్తారని చెప్పేసి చెప్పారనమాట. సో అది యాక్చువల్ కారణం అంతే కదా, మనకేం చెప్తుంది శాస్త్రాల్లో, శాస్త్రాల్లో కూడా అదే కదా చెప్పేది. సో ఇది మనకి అదే గురు ప్రభుపాదాలు చెప్తారు, గురువు సాధు శాస్త్రం అని చెప్పేసి అని అంటారు. మనకి ఇప్పుడు ఏదన్నా ఒక సందేహం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, ఫస్ట్ మనం మన దగ్గర ఇమీడియట్గా మనకి సౌలభ్యంగా దొరికేది ఏంటి, శాస్త్రం, ఎందుకంటే గ్రంథాలు ఉన్నాయి అవి దొరుకుతాయి మనకి, అన్నీ మనకు అర్థం కాకపోవచ్చు అన్నీ దొరకకపోవచ్చు మనం అనుకున్న ప్రశ్నకి సమాధానం, లేదంటే అక్కడ ఎవరో ఒకరు సాధు మంచిగా ఎవరైతే భక్తులు ఉన్నారో మనకన్నా సీనియర్ వైష్ణవులు మన
సో వాళ్ళని వాళ్ళ యొక్క సాంగత్యం తీసుకొని వాళ్ళ అడుగుజాడల్లో ఉండి పాటిస్తూ ఉంటాం. లాస్ట్గా మనం గురువుని అప్రోచ్ చేస్తాము, ఎందుకంటే యాక్చువల్గా మనకి ఫస్ట్ రావాల్సింది ఫస్ట్ గురువు రావాలి మనకి గుర్తుకు. ఫస్ట్ గురువుకు లెటర్ రాసేసేయాలి మనం, ఆ ఉత్తరం రాసేసేయాలి మనం, ఫిజికల్గా కానీ ఈమెయిల్గా కానీ రాసేసేయాలి. అది ఆన్సరు, అది 10 రోజులకు రావచ్చు, నెక్స్ట్ డే రావచ్చు, నెలకు రావచ్చు, 6 నెలలకు రావచ్చు, అది అంతే. మన తప్పు లేకుండా మనం లెటర్ రాసేసేయాలి గురువుకి. రాయటం ద్వారా ఏం జరుగుతుందంటే, ఎప్పుడు కూడా మనం గురువుతో పాటు ఎటువంటి సాన్నిహిత్యమును, వారితో సత్సంబంధాలు ఏ విధంగా వృద్ధి చెందాలి, వృద్ధి చెందే విధంగా మనల్ని మనం ఆ యొక్క దారిలో మనల్ని మనం పెట్టుకోవాలి. అరే గురువు ఎక్కడో ఉంటారు, నాకు ఇంగ్లీష్ రాదు, నాకు తెలుగే వస్తుంది, తెలుగే మీరు రాసి పంపించండి వాళ్ళకి, తెలుగు వస్తే మీ సమస్య ఏందో వాళ్ళు తెలుసుకొని దానికి సమాధానం ఇస్తారు. మనం ఇప్పుడు మన బాధ్యత ఏంది, ఏదైనా కానీ రాసి పంపించాలి, రాసి పంపించాలి. అది రాసి పంపించకుండా ముందే అన్ని స్పెక్యులేట్ చేస్తే ఏమవుతుందంటే, ఆ సమస్య తీరదు, మనం అనుకునే యొక్క సందేశం గురువుకి చేరదు, గురువు గారి యొక్క వాక్యాలు అంటే ఆ యొక్క సందేశానికి సంబంధించినటువంటి ఆన్సర్స్ మనకి రావు. మనం ఎప్పుడు కూడా సంకోచించవద్దు. ఈ భక్తికి సంబంధించింది కానీ, భక్తికి సంబంధించినది ఎప్పుడైనా కానీ ఏదైనా సమస్య అనిపిస్తే, నాకు ఇది అర్థం కావట్లేదు, ఏంటి మీరు చెప్పండి నాకు గురువు గారు అని చెప్పేసి అడగాలి మనం. అప్పుడే కదా గురువుతో సాంగత్యం పెంచుకునేది. ఇప్పుడు గురువుకి మన గురు మహారాజ్ ఉన్నారు, 70,000 మంది చిల్లర భక్తులు శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులో ఒక రోజు ఎవరు అడిగారనమాట, మీరు ఎలా ఇంతమంది శిష్యులు ఉన్నారు, అందరిని ఎలా గుర్తు పెట్టుకుంటారని. గురు మహారాజ్ చెప్పారు, అది సాధ్యం అవ్వదు అందరిని గుర్తు పెట్టుకోవటం. సో ఒకసారి జనరల్గా ఒకేసారి కొంతమంది శిష్యుని ఒకేసారి మీట్ అవుతాను, అది కూడా ఇనిషియేషన్ ఇచ్చేటప్పుడు, దీక్ష తీసుకునేటప్పుడు. మిగతా టైంలో నాకు వీలు అవ్వదు, ఎందుకంటే నేను ఎక్కడో ప్రతి ఒక్క ప్రదేశానికి వెళ్తూ ఉంటాను. వాళ్ళు దీక్ష తీసుకున్నాక ఎక్కడికో వెళ్తారు, వాళ్ళు ఎక్కడి నుంచో వస్తారు, దీక్ష తీసుకున్నాక మళ్ళీ వెళ్ళిపోతారు. లేదా వాళ్ళకి లేదంటే మరి వారి అదృష్టం బాగుండి మళ్ళీ కలవచ్చు. కలిసినా కానీ నన్ను దగ్గరగా మాట్లాడే అవకాశం లభించకపోవచ్చు. కానీ మీరు ఏం చేయొచ్చంటే, నాకు ఉత్తరాలు రాయండి, మీకు ఏదైనా సమస్య ఉంటే దాని ద్వారా నేను మీ సమస్యను తీరుస్తానని చెప్పి చెప్తున్నారు. అయితే మరి ఎలా గుర్తుపెట్టుకుంటానంటే, అందరూ గుర్తుపెట్టుకోవచ్చు నేను, కాకపోతే నాతో పాటు ఎవరైతే కమ్యూనికేషన్లో ఉంటారో వాళ్ళందరూ గుర్తుంటారు నాకు. అర్థమైందా? నాకు ఎవరైతే ఉత్తరాలు రాసి ఒక మాధ్యమంగా నన్ను టచ్లో ఉంటారో నాకు, వాళ్ళందరూ గుర్తుంటారు. అది ఎంతమంది 8,000 మంది అయినా కానీ ఒక హింట్ ఇచ్చారు మనకి. సో మనం ఇప్పుడు మనం అనుకోవచ్చు, అరే నేను ఇప్పుడు నాకు గుర్తుంటారా ఉండరు అని చెప్పేసి. ఉంటారు వాళ్ళు. ఒకరోజు ఇంతే ఒక మాతాజీ ఎవరో చాలా సంవత్సరాల తర్వాతకి వచ్చి కలిశారనమాట గురు మహారాజ్ నేను ఒక 20 సంవత్సరాల తర్వాతకి వచ్చాను మాయాపూర్ మిమ్మల్ని కలవటానికి అని అంటే, గురు మహారాజ్ చెప్పారు, నాకు గుర్తుంది బాగానే, మీరు ఇక్కడ ఈ ఊర్లో ఈ ప్రదేశంలో ఉంటారు అని చెప్పేసి చెప్పారు అనమాట గురు మహారాజ్. అర్థమైందే? సో మనం ఎప్పుడు కూడా స్పెక్యులేట్ చేయొద్దు అనమాట. గురువుకు సంబంధించింది తప్పో ఒప్పో మనకు అనిపి అంటే స్పెక్యులేట్ చేయకుండా, ఏదన్నా ధర్మ సందేహాలు ఉన్నప్పుడు గురువుకు మనం ఉత్తరాలు రాయటం, ఈమెయిల్ చేయటం కానీ, వీటి ద్వారా మన సందేహాలని తొలగి వారి యొక్క గురు వాక్యాల ద్వారా ఆ యొక్క అపోహలు అనేవి తొలగిపోవటం జరుగుతుంది మనకి. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. ఇందాక మా పెళ్లి చేసుకోవద్దని చెప్పారు మహారాజ్ గారు, పెళ్లి చేసుకోవద్దని చెప్పారు కూడా. ఏ మహారాజు? గురు మహారాజ్ గారు. గురు మహారాజ్ అని చెప్పాలి మీరు నిద్రలో కూడా. గురు మహారాజ్ గారు చెప్పారు కదా, ఇప్పుడు ఇద్దరు పెళ్ళిళ్ళు చేసుకోవద్దు అన్నారు కదా, వాళ్ళు ఏమైంది మరి? వాళ్ళు విడిపోయారు. అది చెప్పేప్పటికి నెట్ అయిపోయింది.
అదే విడిపోయారు, మళ్ళీ వేరే ఆ మాతాజీ వేరే వాళ్ళని చేసుకున్నారు. ఓకే ఓకే. అదే విడిపోయారు వాళ్ళు. అట్లా చాలా ఉన్నాయి పెళ్లి సంబంధించినవి కానీ. ఇంకొకటి, ఎవరైతే గురువుకి వ్యతిరేకంగా ఉండి గురువు చెప్పినవి చేయకుండా వెళ్ళిపోతారో, గురువు గురు మహారాజ్ ఏం పెట్టుకోరు అట్లాంటి మనసులో. బట్ కృష్ణులు చాలా సీరియస్గా తీసుకుంటారు, అర్థమైందా? గురు అది గురువుని ఇబ్బంది పెట్టే విధంగా ఉంటే ఆటోమేటిక్గా కృష్ణ సీరియస్గా తీసుకుంటారు, గురువుని పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, అరే శిష్యులు పాపం వాళ్ళ బాధ ఉంటుంది, అరే ఏమైపోతుందో నా శిష్యులకి అని చెప్పేసి. కాకపోతే కృష్ణ చాలా సీరియస్గా తీసుకుంటారు, వాళ్ళకి ఎటువంటి శిక్ష వేయాలనో ఆ శిక్ష వేస్తారు కృష్ణులు. చూశాను, ఉన్నారు చాలా మంది, ఎందుకు మళ్ళీ మనం చెప్పకూడదు అవన్నీ. అదేంటంటే ఆ టైం వచ్చినప్పుడు అన్ని జరుగుతాయి అన్నమాట. మనం ఆ టైం కోసం ఉండాలి. అది అట్లా మనం ఎప్పుడు కూడా, మనం వైష్ణవ అంటే పరదుఃఖ దుఃఖి, మనం పరదుఃఖ సుఖి కాదనమాట, పర సుఖి దుఃఖి కూడా కాదు మనం. అది పర దుఃఖ దుఃఖి. ఒక వైష్ణవుడు బాధపడుతుంటే మనకు కూడా బాధ కలుగుతుంది, ఏ విధంగా వారికి సహాయం చేయాలని చెప్పేసి ఆ మూడు ఉండాలి మనకి ఎటువంటి సిచ్యువేషన్ లో కానీ. చెప్పండి ప్రభు. హరిగురు ప్రసాద్ ప్రభు, హరే కృష్ణ దండోత్తరం. దండోత్తరం. ఒక చిన్న విషయంలో మాకు ఒక చిన్న అంటే ఇది సరిగ్గా మనం ఎలా అర్థం చేసుకోవాలని చెప్పేసి ఎప్పుడైనా ఒకసారి అనిపిస్తుంది. కాంట్రవర్సీ, ఒక నిమిషం, కాంట్రవర్సీ ఏం మాట్లాడదు ఇక్కడ మనం. ఎస్ ప్రభు, ఓన్లీ మనం ప్రభుపాద వారి మిషన్ గురించి మాకు ప్రతి వెరీ దేని గురించి. అవును ప్రభుపాద వారు ఏం చెప్తారంటే, మీరు ప్రతి విషయానికి కృష్ణుడి మీదే ఆధారపడండి. అవునవును ప్రభుపాద వారు ప్రతి విషయాన్ని మీరు కృష్ణుని మీద ఆధారపడండి అని చెప్పేసి కృపాల వారు చెప్తుంటారు ఇప్పుడు కూడాను. నేను మన గురు మహారాజు నేను ఎప్పుడు వారి యొక్క చిత్రపటాన్ని మా ఇంట్లో పెట్టుకుంటాను. ఏంటంటే దాంట్లో ఒక వాక్యం ఉంటుంది, మీరు కృష్ణుడు మీకు ఏం కావాలో అది తెలుసు, మీరు కృష్ణుని ఏమీ అడగ కోరుకోవాల్సిన అవసరం లేదు, మీ అన్ని అవసరాలు తీరుస్తారు, భౌతికమైన వాటిని అడగకుండా ఉంటేనే మంచిది అని చెప్పేసి గురు మహారాజు ఒక వాక్యం, సువర్ణ వాక్యం ఉంటుంది, అది ఎప్పుడు నేను ఫ్రేమ్ చేసుకుని ఇంట్లో పెట్టుకుంటాను, బయటికి వెళ్ళేప్పుడు రోజు అది చదువుకుంటాను. అంటే మరి ఒక్కోసారి ఈ రెండింటికి మధ్య ప్రతిదీ కృష్ణు మీదే ఆధారపడాలని చెప్పి ప్రభుపాద వారు చెప్తున్నారు. ఈ రెండింటికి మనం అంటే సరిగ్గా ఎలా అర్థం చేసుకోవాలి, కొన్ని కొన్ని అవసరం లేకపోయినప్పటికీ గృహస్థ జీవితంలో కొన్ని కొన్ని మరి కోరుకోవాల్సి వస్తుంది. అంటే ఏది పిల్లల కోసం ఏదన్నా కానీ తప్పని పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, మరి అటువంటప్పుడు మనం అది అవసరమా ఎట్లా అనేది కొంచెం అది ఓకే ఎలా మేనేజ్ చేసుకోవాలో ఓకే, నీకు చెప్పండి. అర్థమైంది, నాకు అర్థమైంది. నార్మల్గా ఇప్పుడు ఒక గృహస్థ ఆశ్రమంలో మన ధర్మం అది, ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు పిల్లలతో పాటు సాధారణచారిణి ఉంటుంది, తల్లిదండ్రులు ఉంటారు, సోదరులు ఉంటారు, మన మీద బరువు బాధ్యతల ప్రకారం అందరికీ కూడా ఏదో రకంగా మనం సహాయం చేయాల్సి వస్తుంది. ఆ టైంలో మనకి ఎక్కువ మనకి ఛాలెంజెస్ అంటే కష్ట మనం చాలా ఏమంటారంటే ఈ ఛాలెంజెస్ ఫేస్ చేసేది మనీ నుంచి, అంతే కదా. సో ఆ ఇప్పుడు కొంతమందికి డబ్బులు ఉంటాయి అన్నమాట బాగా, వాళ్ళు ఏం చేస్తారు, ఒక రెండు మూడు కార్లు ఉంటే సరిపోతుంది, కానీ ఇంకా కూడా ఇంకొక రెండు కార్లు కొనుక్కోవాలని చెప్పేసి, అర్థమైంది కదా. అట్లాంటి అవసరం లేదు మనకి. ఇప్పుడు మినిమం బేరింగ్ ఎక్స్పీరియన్సెస్ అంటే ఎక్స్పెన్సెస్ సంబంధించినవి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవటానికి బట్టలు, తినటానికి ప్రసాదము, వీటికి ఎటువంటి లోటు లేకుండా ఆ సంపాదన చేసుకునే ఒక బాధ్యత మన మీదనే ఉంది. ఆ దానితో పాటు ఆ చేసుకునేటప్పుడు ఎటువంటి అపరాధాలు చేయకుండా, నాలుగు నియమాలని బ్రేక్ చేసేవి కాకుండా, ఏ జీవిని ఇబ్బంది పెట్టేవి కాకుండా, ఒక ధర్మబద్ధంగా సంపాదిస్తూ ఉన్న దాంట్లో మనకు కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండాలి కదా, అంతే కదా. ఇప్పుడు నార్మల్గా ఒక ఫ్యామిలీ ఉన్నది, జాబ్ చేసేవాళ్ళు, ఓకే. ఇప్పుడు సిటీల్లో నాకు తెలిసి హైదరాబాద్లో కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా పెరిగిపోయిందని చెప్పేసి విన్నాను. అక్కడ ఒక భార్య పిల్లలతో పాటు, ఒక ఇద్దరు పిల్లలతో పాటు ఒక వ్యక్తి
ఉన్నాడని అంటే సొంత ఇల్లు లేదనుకో, సొంత ఇల్లు తీసుకున్నాడు అనుకో, దానికి ఈఎంఐ అంతా తక్కువలో తక్కువ 80,000 శాలరీ రావాలి నెలకి. అది వస్తేనే సస్టైన్ అవుతాడు, లేదంటే కష్టం. ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నప్పుడు, ఇప్పుడు 10 15 సంవత్సరాల పిల్లలు ఉన్నప్పుడు, వయసు పిల్లలు ఉన్నప్పుడు, మరి వాళ్ళు ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు అందరూ బయటకు వెళ్తూ ఉంటారు, ఖచ్చితంగా పిల్లల్ని తీసుకువెళ్ళాలి కదా. ఇప్పుడు దాంట్లో అప్పుడు మీకు వచ్చే 80,000 సరిపోవలేదు అనుకో, అప్పుడు అనిపిస్తుంది నాకు ఇది సరిపోవట్లేదు అని చెప్పేసి బాధపడుతూ కూర్చుంటే అయ్యేది కాదు కదా. అప్పుడు ఏం చేయాలి మనం? ఏదో ఒకటి ప్రమోషన్ వచ్చే, అంటే ఎక్కువ శాలరీ వచ్చే దగ్గరకు వెళ్ళటం, ప్రైవేట్ ప్రైవేట్ జాబ్లో లేదు, ఎక్కువ శాలరీ వచ్చే దగ్గరకు వెళ్ళటం, లేదంటే ఏదన్నా ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయటం. అంటే మనకి అత్యాశ లేకుండా, అత్యాశ లేకుండా మనకి సరిపడా ఎంతవరకు అయితే సరిపడుతుందో అంతవరకు కష్టపడి దానిని ఓకే పెంపొందించుకునే విధంగా కష్టపడితే తప్పు లేదు. దానికి లేదు, ఇందాక చెప్పాను మనకు ఒక వ్యక్తికి ఆల్రెడీ 2 3 కార్లు ఉన్నాయి, లేదు అరే కొత్త కారు వచ్చింది మార్కెట్లోకి బ్రాండెడ్ కారు, నా స్టేటస్ చూపించుకోవాలని చెప్పేసి వృధాగా డబ్బులు ఖర్చు పెడితే అది ఖచ్చితంగా మంచిది కాదు. అది మనకి భగవంతుడు ఒక అవకాశాన్ని ఇస్తున్నారు లక్ష్మిని, కృష్ణుడికి సహాయం చేయడానికి, దానిని ఖచ్చితమైన మార్గంలో మనం చూపించుకోవాలి. లేదు అని చెప్పేసి మన తాహతను చూపించుకోవటం కోసం వినియోగిస్తే దాన్ని ఏమంటారంటే దుర్వినియోగం అంటారు. ఆ దుర్వినియోగం ద్వారా ఏమవుతుందంటే మనకి అవసరం ఉన్నప్పుడు మన చేతిలో డబ్బు ఉండదు. అర్థమైంది ప్రభు? ఓకే థ్యాంక్ యూ. చెప్పండి మురళీ విలాస్ ప్రభు. హరే కృష్ణ ప్రభు, థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా బాగా చెప్పారు. నిజంగా గురు మహారాజ్ గురించి ఒక 1 అవర్ నుంచి ఎక్సలెంట్. థ్యాంక్స్ ఎలాట్ ఫర్ దట్ ప్రభుజీ. నాది ఒక చిన్న ప్రశ్న, అంటే మీరు చెప్పారు గురు మహారాజ్ కి ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ గురు మహారాజ్ ని అప్రోచ్ అవ్వాలి మనం, అది ఉత్తరాల ద్వారా గానీ మెయిల్స్ ద్వారా గానీ గురు మహారాజ్. అంటే మనం అంటే జీవితంలో పదం పదం ఎత్తు విప్పుతాం, అంటే ప్రతి స్టెప్ లో ఏదో ఒక ప్రాబ్లం వస్తానే ఉంటది. సో ప్రతి ప్రాబ్లం ని గురు మహారాజ్ దగ్గరికి ఎలా మెయిల్ రాయాలా, లేకపోతే ఎలా అంటే కొంచెం క్లారిటీగా? ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించినటువంటి విషయాలను విడమర్చుకోవటం కోసం వారికి రాయటంలో తప్పు లేదు. అయితే మనం కూడా పుస్తకాలు చదువుతూ ఉంటే మనకు తెలియాలి దేనికి రాయాలి దేనికి రాయకూడదు అని చెప్పేసి. ఇప్పుడు కొంతమందికి ఒక డౌట్ ఉంది, ఏకాదశి, ఇప్పుడు ఏకాదశి వ్రతం గురించి. నార్మల్గా మనం నాకు తెలిసి శిక్షణ మనం ఎంతో కొంత ట్రైనింగ్ తీసుకుని ఉంటాం ఏకాదశి ఏ విధంగా పాటించాలని చెప్పేసి. ఓకే తప్పులేదు ఏకాదశి గురించి రాయటం. మళ్ళీ రెండోసారి కూడా ఏకాదశి గురించి నాకు ఇంకా ఈ డౌట్ ఉంది ఆ డౌట్ ఉంది అని చెప్పేసి, అంటే గురువు యొక్క సమయాన్ని కూడా వృధా చేయకూడదు మనం. ఏదైనా కానీ ఒకసారి ఒక ఉత్తరం రాస్తున్నామంటే కూర్చొని మంచిగా ఆలోచించి మనకి ఏ సమస్య ఉంది దానితో పాటు ఏ సమస్య ఉంది అన్ని సమస్యలు ఒకసారి అన్ని కలగలుపుకొని రాయటం ద్వారా ఏమవుతుందంటే వారి సమయం సేవ్ అవుతుంది, మన సమయం కూడా సేవ్ అవుతుంది, వృధా అవ్వదు. ఇప్పుడు మంచిది వారితో సత్సంబంధం పెట్టుకోవటం, కాకపోతే ఆ సత్సంబంధం కృష్ణుని ఏ విధంగా చేరుకుంటాము అనే యొక్క విధంగా ఉంటే దాని యొక్క ఫలితం లభిస్తుంది, మనకు కూడా ఇంకా ఎక్కువ ఆనందం దొరుకుతుంది, గురువు కూడా మన మీద ఇంకెక్కువ కృప ఇస్తారు. గురువు ఎలాగో కృప ఇస్తారు శిష్యుల మీద. అప్పుడు ఎప్పుడు కూడా మనం ఒకటే ఆలోచించాలి, గురువు ముందు ఎప్పుడు కూడా మనం తెలివి కల వాళ్ళుగా కాకుండా తెలివి తక్కువ వాళ్ళుగా బిహేవ్ చేయాలి. అది అందరికీ తెలుసు అది, ఎందుకంటే అది ఒక గురువు యొక్క కృప ద్వారా ఇంకెక్కువ మనకి ఈ అవకాశం లభిస్తుంది సేవ చేయడానికి, కానీ ఇంకెక్కువ కృప లభిస్తుంది అనమాట. చెప్పండి ప్రభు. ఇంకా మస్తు టైం అయింది, 4 అయింది. టైం అయిపోవచ్చండి, 1:30 1 అవర్ పెట్టుకున్నాము, 1:30. ఇంకా చెప్పండి, ఇంకా సార్ మళ్ళీ కలుద్దామా నెక్స్ట్ టైము? అంటే ఇప్పుడు ఫస్ట్ ఇంట్రడక్షన్ సెషన్ కాబట్టి కొద్దిగా నేను
నార్మల్గా టచ్ చేసుకుంటూ వచ్చాను. నెక్స్ట్ టైం క్లియర్గా అసలుకి వారి లీలల గురించే మాట్లాడదాము. అంటే ఒక్కొక్క ఏరియా, అంటే ఒక్కొక్క ప్రీచింగ్ రిలేటెడ్లో ఏ విధంగా డీల్ చేస్తారు, అసలు ఎందుకు వాళ్ళు ప్రీచింగ్కి అంత ప్రాణం ఇస్తారు టీచింగ్ కోసం అని, హెల్త్ వైజ్ గా అసలు ఏ విధంగా మీకు ఎటువంటి సవాల్ అయినా వేయచ్చు, క్వశ్చన్స్ అయినా వేయచ్చు అనమాట, ఛాలెంజింగ్ క్వశ్చన్స్. అట్లని మరి కాంట్రవర్సిల్గా వేయద్దు, అది మంచిగా మాట్లాడుకుందాం మనం. నెక్స్ట్ సెషన్ మళ్ళీ ఎప్పుడు? ప్రతి ఆదివారం ప్రభు, ప్రతి ఆదివారం ఇదే టైం 2:32. ప్రతి ఆదివారం వీళ్ళు అవ్వకపోవచ్చు. ఓకే, మీరు ఎప్పుడు కుదిరిందంటే అప్పుడు మీరు. నేను నెక్స్ట్ సండే నాకు తెలిసి నేను ట్రావెలింగ్ లో ఉంటాను ప్రభు. ఓకే ప్రభు, మేము ప్రతి ఆదివారం ఈ విధంగా మొదలు పెడుతున్నాము. మీరు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు మీరు ప్రతి ఓకే, వారం. అయితే ఒకటి నెక్స్ట్ సండే కూడా చేయొచ్చు, నాకు తెలిసి నేను మొబైల్లో లాగిన్ అవుతాను, మొబైల్లో లాగిన్ అవుతాను, ప్రాబ్లం లేదులేండి. నేను బృందావనం వెళ్తున్నాను ఆ రోజు. ఓకే ప్రభు, ఓకే రైట్. మేము ప్రతి ఆదివారం ఇలాగే అందరి వైష్ణవుల ఆశీస్సుల వల్ల ఇలాగ పెట్టుకుంటాం, గురుమహారాజ్ గురించి చెప్తున్నాం అనుకుంటున్నాం. మీరు ఎప్పుడు సమయం కేటాయించగలిగితే మీ సమయాన్ని బట్టి మీరు మాకు ఆశీస్సులు, సూచనలు, సలహాలు అందిస్తూ ఉండండి ప్రభుజీ. సలహాలు ఇప్పుడు నేను చూసినవి చెప్పగలను, ఇంకా పర్సనల్గా ఏదన్నా సలహా కావాలన్నప్పుడు గురు మహారాజ్ని అప్రోచ్ అవటమే. ఎందుకంటే సలహాలు అవి నేను ఇవ్వకూడదు, మీకు మీ భక్తి భక్తి ఏ విధంగా చేయాలని చెప్పేసి ఆ సలహాలు నేను ఇవ్వకూడదు మీకు. ఎందుకంటే నేను మీకు ఒక మార్గంగా ఉండవచ్చు, మీ యొక్క ప్రశ్నకు గురు మహారాజ్ దగ్గరికి ఏ విధంగా తీసుకువెళ్ళాలి అని చెప్పేసి. అది మురళీ విలాస్ ప్రభు ఎందుకో నవ్వుతున్నారు. ఏం లేదు ప్రభు, ఏం లేదు, సారీ. హరే కృష్ణ. అంటే ఓకే కదా, అంతా ఓకే ప్రభు. హరే కృష్ణ. రైట్ ప్రభు, ఓకే ప్రభు, చాలా ధన్యవాదాలు. మీ యొక్క ప్రత్యేక సమయాన్ని కొద్ది కేటాయించి మా కోసం గురు మహారాజ్కి మాకు ఆ సంబంధాన్ని తెలియజేయడానికి మీ ప్రత్యేక సమయాన్ని కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు. ఓకే. వాంచా కల్పతరు కల్పతరు భ్యః కృపా సింధు భ్యః పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ బృందకి, జయ శీల ప్రభుపాదకి, జయ శీల గురుదేవి, జయ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు, శ్రీవాస ప్రభు, థ్యాంక్స్ ఎ లాట్. జయ హరే కృష్ణ ప్రభు, హరే కృష్ణ. ప్రత్యేక ధన్యవాదాలు అందరికి కూడా, మీరందరూ వచ్చి మీ సమయాన్ని అన్ని కేటాయించినందుకు. హరి గురు ప్రభు, థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ యు, థ్యాంక్స్ అందరికి, అందరికి ఇది కృప. ఎప్పుడైతే మనం కుదిరినంతకాలం మనం ఇలా చెప్పుకుందాము, ఎప్పుడైనా వారు వచ్చినప్పుడు, వారికి సమయం ఉన్నప్పుడు, మనం సైలెంట్ గా ఉన్నప్పుడు, అంటే వారు చెప్తారు, వారు లేనప్పుడు ఇంకా సీనియర్ మనకి సుగభి మాతాజీ ఉన్నారు, అమృత మాతాజీ ఉన్నారు, సుమతి మాతాజీ ఉన్నారు, వెంకటవాసు ప్రభు ఉన్నారు, వీళ్ళందరూ కూడా అందరూ ముందు నుంచి ఉన్నారు కాబట్టి ఒక్కొక్క సమయం మనం వారు లేనప్పుడు మనం అందరం కూడా ఈ యొక్క యజ్ఞాన్ని ఇలాగే కొనసాగిద్దాము. అలాగే మీరు కూడా ఇంకెవరైనా ఉంటే అందరినీ యాడ్ చేసుకుంటా వస్తే ఎక్కువ లీలలు తెలుసుకునే అవకాశం ఉంటుందని మీ అందరినీ వేడుకుంటున్నాము. అయితే చెప్పేటప్పుడు ఏంటంటే, ప్రభు చెప్పిన ముందుగా ప్రిపరేషన్ చేస్తే అంటే ప్రజెంటేషన్ అనేది నీట్గా ఉంటే ఏంటంటే బాగుంటుంది. ఓకే ప్రభు కూడా నెక్స్ట్ మనకు అన్ని ఇంకా మంచి మంచి చెప్తా ఉన్నారు కాబట్టి అలాగే మనం ఫాలో అవుదాం అందరం కూడా. థ్యాంక్ యూ అందరికీ వచ్చినందుకు, చాలా చాలా ధన్యవాదాలు. బలరామ జయంతి శుభాకాంక్షలు హరే కృష్ణ ప్రభు, శుభాకాంక్షలు అందరికీ. హరే కృష్ణ ప్రభు, హరే కృష్ణ ప్రభు, పెళ్లి రోజు శుభాకాంక్షలు ప్రభు. నేను లోపల హరే కృష్ణ, జీవితం మొత్తం కూడా ఇట్లా కృష్ణ కాంక్షలు ఉండాలని నేను మనసా వాచ కర్మ మిమ్మల్ని మీకు చెప్తున్నా ప్రభు. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ, హరే రామ 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 హరే. మీకు మాతాజీకి పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఓకే మాతాజీ, మనం ఇంకా ఆపుతాం మాతాజీ. ఓకే ప్రభు, హలో, హలో, సంకీర్తన వస్తారా? వస్తాను వస్తాను. ఓకే, హరే కృష్ణ మాధురి ప్రియ గోవిందాస్, అదే ప్రభు మీరు అది ఇంకా రికార్డింగ్ ఆపచ్చు అప్పుడు.
హరే కృష్ణ, మాధురి మాతాజీ లేకపోతే మాధురి పేరు గోవిందాస్ ప్రభు రికార్డింగ్ ఆపచ్చు అనుకుంటా ప్రభుజీ. హరే కృష్ణ, ఉన్నారా? హరే కృష్ణ, హరే కృష్ణ, మాధురి ప్రియ గోవిందాస్, మాధురి మాతాజీ, మాధురి శ్యామల మాతాజీ గారు. హరే కృష్ణ ప్రభు, హరే కృష్ణ అంటే ప్రభు గాలి చేయండి వాళ్ళు. అంటే మా తప్పక్కన లీవ్ చేస్తే సేవ అయిందో లేదో నాకు తెలియదు, అందుకోసమని. ఫోన్ వస్తాను సార్. ఒకసారి ఫోన్ లీవ్ అవ్వచ్చు కదా. ఓకే ప్రభు.